రియాలిటీ ఆడియో. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః. శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. థీసిస్ అద్వైత వేదాంతం యొక్క మౌలికమైన ప్రతిపాదనము, లేదా ఉపనిషత్తులు భగవద్గీత ప్రతిపాదించే మౌలికమైన సిద్ధాంతం ఏమనగా, ఈ దేహమునందు, దేహము ఇంద్రియములు మనస్సు, ఈ దేహము దేహేంద్రియ మనస్సు ఈ సంఘాతము, దీని యందు ఏ చైతన్యము గలదో అది ఈ దేహేంద్రియ సంఘాతం కంటే విలక్షణంగా ఉంటుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ చైతన్యమే పరమాత్మ. ఆ చైతన్యం వేరు, పరమాత్మ వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. జీవుడు చేతనుడే, పరమాత్మ చేతనుడే కదా. మళ్ళీ ఆ చైతన్యంలో డివిజన్, జీవుడు అనే డివిజను, పరమాత్మ అనే డివిజన్ ఏమీ లేదు. ఆ చైతన్యమే పరమాత్మ. నెంబర్ టూ, ఆ చైతన్యమునకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు, దేహంలో ఉంటూ ఉండగా. ఇది మౌలికమైన సిద్ధాంతం. ఇప్పుడు మనం అనుకోవచ్చు, సమాజంలో కర్మలు చేసుకుంటున్నారు, ఉపాసనలు చేస్తున్నారు, మేము కర్తాభోక్త అని చేసుకుంటున్నారు, మంచి పని చేసిన వాళ్ళు మంచి ఫలాలని, చెడ్డ పనులు చేసిన వాళ్ళు చెడ్డ ఫలాలని పొందుతున్నారని అనుకుంటున్నాం కదా. మరి మీరు ఇలా చెప్తున్నారు ఏమిటి అని మీరు అనొచ్చు. ఐ కెనాట్ హెల్ప్ ఇట్. అలా ఎందుకను, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని అనుకుంటున్నారు కదా. మరి మీరేమో భూమి వెళ్ళి సూర్యుడు చుట్టూ తిరుగుతోందని అంటున్నారు ఏమిటి అంటే ఏం చెప్తారండి. ఇప్పటికీ కూడా న్యూయార్క్లో ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఉన్నది. ఇప్పటికీ న్యూయార్క్లో మీకు ఏమైనా గూగుల్ చేస్తే దొరుకుతుందేమో చూడండి. అంటే భూమి బల్లపొరుపుగా నుండును అని విశ్వసించే వాళ్ళందరూ కలిసి ఓ సొసైటీ పెట్టుకున్నారు. వాళ్ళు మొత్తం అందరూ భూమి బల్లపొరుపుగా ఉండును అనుకునేవాళ్ళు. అప్పట్లో వెస్టర్న్ సొసైటీలో మొత్తం అందరూ కూడా భూమి బల్లపొరుపుగా ఉండును అనుకునేవాళ్ళు. అప్పుడు సొసైటీ అవసరం లేదు, ఎందుకంటే అందరూ అలా అనుకుంటుంటే ఇంకా సొసైటీ ఎందుకు. క్రమక్రమంగా అందరూ ఇంక్లూడింగ్ వాటికన్ అలా అనుకునేవారు. క్రమక్రమంగా అందరూ మారిపోయారు, కన్వర్ట్ అయిపోయారు. ఏమిటి, భూమి గుండ్రముగా ఉన్నది అనే తీసేసి కన్వర్ట్ అయిపోయారు. అందరికంటే ఆఖరిని ఎవరు కన్వర్ట్ అయ్యారో తెలిసినా, వాటికన్. వాళ్ళందరికంటే ఆఖరిని కన్వర్ట్ అవుతారు. మొత్తం సమాజం అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కన్వర్ట్ అవుతారు, మన పీఠాధిపతుల్లాగా. లాస్ట్లో కన్వర్ట్ అవుతారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయితే అందరూ కన్వర్ట్ అయిపోయారు, భూమి గుండ్రంగా ఉంటుందనే అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచం అంతా. అయితే కొంతమంది ఏమన్నారంటే, అబ్బాయి మేము ఒప్పుకోండి, మీరు చూడండి భూమి ఎలా ఉంది, గుండ్రంగా ఉందా బల్లపొరుపుగా ఉందా, చూడండి ఈ హాల్ చూడండి, పెద్ద హాల్ గుండ్రంగా ఉందా బల్లపొరుపుగా ఉందా. గుండ్రంగా లేదు, బల్లపొరుపుగానే ఉంది కదా. ఇప్పుడు మన హైదరాబాద్ నగరం గుండ్రంగా ఉందా బల్లపొరుపుగా ఉందా. కాబట్టి భూమి బల్లపొరుపుగానే ఉంటుంది అని నమ్మి వాళ్ళు కలిపి చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు సొసైటీని పెట్టుకున్నారు. కాబట్టి సమాజంలో ఉండే భావజాలము పరిస్థితి వేరు, తత్వము యథార్థ వస్తువు యొక్క పరిస్థితి వేరు. భాష్యకారులు పరిహారం చెప్తున్నారు ఆయన. అవిద్యామాత్ర స్వభావో హి కరోతి లిప్యతే ఇతి వ్యవహారో భవతి. వ్యవహారం, లోక వ్యవహారము ఉంది, భవతి ఏమనుంది, దేహము గలదు, దేహము ఇంద్రియములు మనస్సు, దీని యందు జీవుడు ఉన్నాడు, ఆ జీవుడు వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ కర్తాభోక్త అనే మాట అలాంటి పెట్టి జీవుడైతే కర్తాభోక్త, పరమాత్మ కూడా కర్తాభోక్త. పరమాత్మ కూడా మీరు పురాణం చూస్తే తల తిరిగిపోతుంది, పరమాత్మ కూడా కర్తాభోక్త. శ్రీరాముని యొక్క భార్యని ఎందుకు అపహరించారో మీకు తెలుసా అసలు?
సీతాదేవుని రావణాసురుడు అపహరించాడు కదా. ఎందుకు అపహరించారు? ఎందుకు అపహరించారంటే, ఒక ఆమె తపస్సు ఏదో తులసి ఇలాంటి కథలు బ్రహ్మవైవర్తం నుంచో అక్కడి నుంచో ఒక కథ ఉంది, మీలో కొంతమందికైనా ఆ కథ తెలిసి ఉంటుంది. ఏదో తులసి అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఏదో తపస్సు చేసింది, ఆ తపస్సు చేసి విష్ణువు భర్త కావాలని ఏదో తపస్సు చేసింది, ఏదో అయింది, నాకు గుర్తులేదు కథ. వేదవతి అది వేరు, కొంచెం స్లైట్లీ డిఫరెంట్. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే ఆమెకు భర్తృవియోగం కలిగేట్లా చేస్తాడు, భర్త నుంచి దూరం అయిపోయేట్లా చేస్తాడు. ఎవరో ఒక ఆవిడకి ఏదో సమ్ మతలబు పని ఏదో చేస్తాడు విష్ణువు, చేస్తే శాపం ఇస్తుంది ఆవిడ, ఫలానా కారణం నీ మూలంగా భార్యాభర్తల వియోగం వచ్చింది కనుక నీకు కూడా అలాగే అవుతుంది అని శాపం ఇచ్చింది. శాపం ఇస్తే ఆయన రామావతారంలో నేను ఈ శాపాన్ని అనుభవిస్తాను అని అన్నాడు. ఏదో ఉంది కథ. ఈ శాపాల కథలు అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమైంది, విష్ణు ఏమయ్యాడు, కర్తభోక్త అయ్యాడా లేదా? సో యు నెవర్ నో. సరే, ఇంక జీవుడి దగ్గరికి వస్తే వీడు కర్త భోక్త, కరోతి కర్త చేస్తున్నాడు, లిప్యతే కర్మఫలము చేత లేపమును పొందుతున్నాడు అంటే భోక్త అయినాడు. ఇది లోక వ్యవహారం ఉంది. ఈ వ్యవహారం మాట ఏమిటి? అవిద్యామాత్ర స్వభావ. స్వభావం అంటే స్వరూపం. ఈ వ్యవహారము యొక్క సారము ఏమి అంటే, ఈ వ్యవహారం యొక్క సారము అజ్ఞానము మాత్రమే. సరిపడిందండి. అయితే మరి సత్యమేమిటి? ఇదంతా అజ్ఞానమైతే సత్యమేమిటి? నతు పరమార్థత ఏకస్మిన్ పరమాత్మని తదస్తి తూ. ఈ అజ్ఞాన వ్యవహారానికి భిన్నంగా సత్యము ఈ విధముగా ఉన్నది. ఎలాగా? ఈ దేహేంద్రియ మనస్సు అనే ఈ సంఘాతమునందు చైతన్యము గలదు, ఆ చైతన్యమే పరమాత్మ. అదే మీరు జీవుడని పేరు పెట్టినా అదే, దేవుడని పేరు పెట్టినా అదే. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. పైనుంచి కిందకి చూస్తే జీవుడు, దేవుడే జీవుడు అవుతాడు. కింద నుంచి పైకి చూస్తే జీవుడే దేవుడు అవుతాడు. అంతే కదా. సో అంటే ఆ పరమాత్మ చైతన్యాన్ని మీరు ఒక ఒక ఉపాధిలో కట్టి పారేస్తే జీవుడే కూర్చుంటాడు. ఉపాధిలో ఉండగానే ఉపాధి సంబంధము అజ్ఞాన కల్పితము అని తెలుసుకునే ఆ ఉపాధి యొక్క లిమిటేషన్స్ని మీరు త్రోసిపుచ్చినట్లయితే జీవుడే దేవుడైపోతాడు. వడ్ల గింజలో బియ్యపు గింజ సామెత ఏమిటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? అది తెలుసా? సామెత తెలుసా అసలు? ఓకే. కాబట్టి ఒకే పరమాత్మ, ఆత్మన్నా పరమాత్మన్నా అది ఒక్కటే, ఏకస్మిన్. సర్వదేహములో ఎందు అదే పరమాత్మ గలదు. ఈ దేహంలో జీవుడు వేరు, ఈ దేహంలో ఆత్మ వేరు, ఆ దేహంలో ఆత్మ వేరు అనే మాట ఏది లేదు. దేహములన్నింటి ఎందు ఒకే పరమాత్మ గలదు. జీవుడన్నా అదే, దేవుడన్నా అదే. దాని ఎందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు. ఇది పరమార్థమైన తత్వము. అత ఏతస్మిన్ పరమార్థ సాంఖ్య దర్శనే స్థితానాం జ్ఞాననిష్టానాం పరమహంస పరివ్రాజకానాం తిరస్కృత అవిద్యా వ్యవహారాణాం కర్మాధికారః నాస్తి ఇతి తత్ర తత్ర దర్శితం భగవత. కాబట్టి అత ఇందువలన ఈ దర్శనము, ఇట్స్ ఎ విషన్. ఇది ఊరికే ఒక బుద్ధిని ఫర్నిష్ చేయటం కోసం, బుద్ధిలో మంచి విలువైనటువంటి సమాచారాన్ని పెట్టుట, బుద్ధిని ఫర్నిష్ చేయుట. ఇప్పుడు ఈ ఫర్నిషింగ్ అని అంటారు, ఫర్నిషింగ్ అంటే అలంకారము చేయుట. ఈ అలంకారము చేయుట అనే దృష్టి జనులలో ఉంటుంది. వాళ్ళకేవో ఐడియాస్ ఉంటాయి అలంకారం గురించి. ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ అని ఓ ఎంఎస్సి ఇంటీరియర్ డెకరేషన్, అదో పరీక్ష, 2 ఏళ్ళు చదవడం
ఎంఎస్సీ ఇంటీరియర్ డెకరేషన్. ఇంటీరియర్ డెకరేషన్ అంటే ఏమిటి చేస్తారు, ఈ కర్టెన్లు కిటికీలకి కర్టెన్లు ఉంటాయి కదా అవి ఎలా పెట్టాలి, ఇది ఇది విద్యా యూనివర్సిటీలో కూర్చుని కర్టెన్లు అంటే ఎలా ఉంటాయి, ఎన్ని రకాల కర్టెన్స్ ఉంటాయి, ఆ కర్టెన్స్ ఇలా పద్మాకారంగా కొన్ని ఉంటాయి, ఇలా ఫ్లాట్గా కొన్ని ఉంటాయి, ఏవో దీంట్లో దాని గురించి కొంత విజ్ఞానము. వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత డ్రాయింగ్ రూమ్లో సోఫా ఎక్కడ ఉండాలి, టీపాయ్ ఎక్కడ ఉండాలి, టీపాయ్ మీద ఏం ఉండాలి, సోఫా కలర్స్ ఏమి ఉండాలి, ఇగో ఇది ఇదో పెద్ద చదువు. జనులు ముందు విశాలంగా ఇల్లు కడతారు, ఆ డ్రాయింగ్ రూమ్ కడతారు, ముందు కొంచెం స్పేస్ ఉండిట్లా కట్టి ఎందుకు పనికిరాని సామానుతో దాన్ని నింపి పారేస్తారు. మీరు వెళితే సోఫాలో కూర్చుందామంటే సోఫా నిండా 8 తరగడాలు పెట్టారు, ఎక్కడ కూర్చుంటారు. మీరేం చేయాలంటే సోఫాకి ఇలా ఎక్కి ఇక్కడ ఇలా ఉంటుంది చూసుకుని దాని మీద కూర్చోవాలి, ఎందుకంటే ఇక్కడ కూర్చుందామంటే అన్నీ తరగడాలే ఎక్కడ కూర్చుంటారు. అంటే నేను ఒకసారి అడిగాను, అమ్మా ఈ తరగడానికి నేను నెత్తివి పెట్టుకుంటాను, నేను సోఫాలో కూర్చోవడానికి మీకు అలుగుతుందా అని అడిగారు. అంటే అయ్యయ్యో తీసేస్తూ ఉంటండి, తీసేయాలంటే మీరు ఇద్దరు మనుషులు వచ్చి తీయాలి. సోఫాలో ఇటు నుంచి 8 16 తరగడాలు పెట్టి పెట్టారు, చిన్న చిన్న తరగడాలు. మరి సోఫా నిండా తరగడాలు పెట్టేస్తే ఎక్కడ కూర్చుంటారు. సరే టీపాయ్, పెద్ద టీపాయ్, నాకు టీ కప్పును సాసర్లో ఇచ్చారు. ఏమ్మా ఈ టీపాయ్ మీద ఉన్న వస్తువు పక్కన పెట్టి నేను ఈ టీపాయ్ ఈ కప్పును దాని మీద పెట్టుకోవచ్చా అని అడిగారు. అంటే అయ్యో అలాగే స్వామీజీ అని మళ్ళీ ఇద్దరు వచ్చి ఆ టీపాయ్ మీద ఉన్న సామాన్ తీశారు. అంటే టీపాయ్ అంతా కవర్ చేసి పారేశారు అక్కడ చేయగలరు, ఏమీ ఇది పెడదామంటే లేదు అక్కడ చూడటం. దీనికి ఇంటీరియర్ డెకరేషన్ అని పేరు. ముందు అవసరమైన దానికంటే ఎక్కువ విశాలంగా ఇల్లు కట్టడం, ఆ స్పేస్ నిండా ఎందుకు కొరగాని సామగ్రిని నింపడం, దీనికి అలంకారము అని పేరు. ఏదో చేస్తూ ఉంటారు, దేవుడికి అలంకారం చేస్తూ ఉంటారు. ఈ బుద్ధి అక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుందిగా, ఈ అలంకారం చేసి బుద్ధి అనేది ఒకటి ఉందిగా. సో నా ముఖానికి అలంకారం చేసుకుంటున్నాను అని అద్దం పెట్టి అద్దం ముందు నిలబడి పావుగంట అరగంట దాకా నిలబడి అలంకారం చేసుకుంటున్నాను. తర్వాత సో ఎప్పుడు ఇల్లు అలంకరించడం, దేహాన్ని అలంకరించడం, ముఖాన్ని అలంకరించడం, వీడిని తీసుకెళ్లి దేవాలయంలో కూర్చోబెడితే వాడు ఏమంటాడు, దేవుణ్ణి అలంకరిస్తున్నాను అంటాడు. దేవుణ్ణి అలంకరించడం ఏమిటండి, దేవునికి అలంకారం మనం చేస్తామా. సో ఇదంతా కూడా చాలా విదూరంగా అనిపిస్తుంది. ఇదే బుద్ధి ఇటు హ్యూమన్ సైకాలజీని నేను పరిశీలిస్తున్నా, ఓ దేవాలయం గురించి నేను చెప్పట్లా, హ్యూమన్ సైకాలజీ యొక్క పరిశీలన. ఈ బుద్ధి ఏమో, ఈ బుద్ధి, ఈ ధోరణి, ఈ వాసన, ఇట్ అప్లైస్ టు ఫర్నిషింగ్ ది ఇంటలెక్ట్ ఆల్సో. అది నేను చెప్పదలుచుకున్నది, అది యు వాంట్ టు ఫర్నిష్ ది ఇంటలెక్ట్. కాబట్టి ఇంటలెక్ట్ని ఫర్నిష్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్ డిపెండ్స్. ఒక దృష్టి ఎలా ఉంటుందంటే, బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అన్నీ కొనేసి అక్కడ పెట్టి అప్పుడప్పుడు దాంట్లో ఉండే విషయాల్ని చదివి బుద్ధిలో పెట్టుకుంటూ ఉంటే అది ఒక అందమైన ఫర్నిషింగ్ ఆఫ్ ది ఇంటలెక్ట్. పూర్వం అలా ఉండేది. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏమిటంటే, భగవద్గీత పుస్తకం కొనేసి అక్కడ పెట్టేసి దాంట్లో ఉండేటువంటి కొన్ని కొన్ని శ్లోకాలని వాటితోటి బుద్ధిని ఫర్నిష్ చేయుట. దట్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓన్లీ నేను కొద్దిగా డైగ్రెస్ అయ్యాను. దర్శనం అనే మాట గురించి నేను ఇదంతా చెప్తున్నా. బుద్ధిలో మంచి పాండిత్యాన్ని నిర్మాణం చేయటము కాదు లక్ష్యం. పాండిత్యం ఉంటే తప్పేం కాదు, పండితుడై ఉండాలి, విషయాలు తెలుసు ఉండాలి. ఏదైనా మనం చెప్పామంటే తెలిసి చెప్పడం అనేటువంటిది ఉండాలి, అది ధర్మం. అది తెలియకుండా ఉంటే నాకు తెలియదండి అనడం ధర్మం. తెలియని దాని గురించి తెలిసినట్లుగా చెప్పేస్తూ ఉండడం పేరే దంభము అంటారు, దాన్ని దంభము అంటారు. సంస్కృతం రానివాడు సంస్కృతం రానివాడు వలె ఉండాలి. సంస్కృతం రానివాడు సంస్కృతం రాని సమాజాన్ని పోగేసి వాళ్ళ ముందు తాను సంస్కృతం వచ్చిన వాడులాగా నటించడము లేకపోతే ప్రవర్తించడము దంభం అనబడుతుంది, తప్పది, అలా చేయకూడదు. కాబట్టి పండితుడే ఉండాలి, అంటే బుద్ధిలో మంచి సమాచారం ఉండాలి. కానీ భగవద్గీత యొక్క ప్రయోజనము బుద్ధికి మంచి సమాచారాన్ని అందించడము కాదు.
ఇది ఒక విషన్, బుద్ధి యొక్క స్థాయిని దాటి మీరు ఆ దర్శనమును కలిగి ఉండాలి. ఇప్పుడు నిప్పులో వేళ్ళు పెడితే కాలుతుంది అన్నది మీ బుద్ధి యొక్క సమాచారమా, లేక మీకు బాగా లోతుగా మీకు తెలుసున్నటువంటి సత్యమా? అది బాగా లోతుగా తెలుసున్న సత్యం, బుద్ధిలో ఉండే సమాచారం కాదు. బుద్ధిలో ఉండే సమాచారం అంటే ఎలా ఉంటుంది? మార్స్ మీద, మార్స్ అని ఒక గ్రహం ఉంది కదా, మార్స్ మీద చాలా కోల్డ్గా చల్లగా ఉంటుంది తెలుసుకున్నారు మీరు ఎక్కడో న్యూస్లో విని, దీన్ని సమాచారము అంటారు. నిప్పులో వేళ్ళు పెడితే కాలుతుంది, అది సమాచారమా లేకపోతే దర్శనమా? అది దర్శనమా, సమాచారం కాదు. కాబట్టి భగవద్గీత గురించి చెప్పేది కూడా, భగవద్గీత బోధించేది కూడా ఒక దర్శనముగా మనకి అనుభవ రూపంగా తెలుస్తూ ఉండాలి. అనుభవ రూపంగా తెలియాలి, ఇదికే కేవలము బుద్ధి యొక్క స్థాయిలో తెలిసి ఆగిపోరాదు, అనుభవ రూపముగా తెలియాలి. ఏమిటి దర్శనము? ప్రకృతి పురుష వివేక రూపమైన దర్శనము, సాంఖ్య దర్శనం. సాంఖ్య అంటే ప్రకృతి పురుష వివేకము, పరమార్థ సాంఖ్య దర్శనము. యథార్థ వస్తువు యొక్క దర్శనం కావాలి. ఏదో గతానుగతికో లోక హాని అందరూ అనుకుంటున్నట్టుగా మనం అనుకుంటానంటే కుదరదు. అలాగ సూర్యుడు ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమిస్తాడు, అందరూ అలా అనుకుంటున్నారు, మేము కూడా అలాగే అనుకుంటాము అంటే కుదరదు, తప్పది. సూర్యుడు ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమించడం, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి భూమి మీద నిలబడ్డ వాళ్ళకి సూర్యుడు ఉదయించి అస్తమించినట్టుగా కనపడుతుంది, రైల్లో కూర్చున్న వాళ్ళకి చెట్లు వెనక్కి వెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఈ దృష్టాంతం శంకరులు ఇచ్చారు. రైల్లో వెళ్తుంటే, రైలు అనలేదు ఆయన, శకటము అన్నారు. గుర్రం మీద వెళ్తుంటే చెట్లన్నీ వెనక్కి వెళ్తున్నట్టు కనపడుతుంది. సినిమాలో ఎలా తీస్తారో తెలుసా? సినిమాలో ఏమనుకుంటున్నారు మీరు? వాడు గుర్రం మీద కూర్చుని ఇలా ఇలా అంటూ ఉంటాడు, వాడు అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడం. ఏమండి, ఇటువైపు ఇటువైపు తెరలు, చెట్లు అవి ఉన్న తెరలు పెట్టి ఆ తెరల్ని అలా బర్రలు లాగుతూ ఉంటారు వాళ్ళు, అది తీస్తారు. మీరు యూ బిలీవ్ మీ, నేను యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళాను. యూనివర్సల్ స్టూడియోస్లో పనిచేసి ఆయన, ఒక ఆయన మా దగ్గర విద్యా పాఠం చదివేవాడు, లాస్ ఏంజలస్లో పాఠం చదివితే ఒకసారి, స్వామీజీ మీకు యూనివర్సిటీ యూనివర్సల్ స్టూడియోస్ చూపిస్తారు నేను, సరే పదన్న వెళ్ళాం. వీడు ఆ పైనుంచి కొండ పదో అంతస్తు నుంచి కిందకి దూకేస్తాడు ఒకడు సినిమాలో. అది ఎలా చూపించారంటే, అది చూపిస్తాడు ఎలా చూపిస్తాడంటే, వాడి కిందే కూర్చుని ఉంటాడు, ఏదో ఒకటి మహావేగంగా పైకి లాగుతాడు, అదంతా ఫిల్మ్ చేస్తాడు. సో ఇది కింద నుంచి వేగంగా పైకి పోతే మనకి ఎలా కనపడుతుందంటే, పైనుంచి వీడు కిందకు దూకినట్టుగా కనపడుతుంది. కాబట్టి సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు అనుకోవడంలో తప్పేం కాదు, కానీ మనకు తెలుసు ఉండాలి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని తెలుసు ఉండాలి, అది పరమార్థము తెలుసు ఉండాలి. అలాగే గ్రహణం అనేది సూర్యుడికి గ్రహణం అంటూ ఏమి ఉండదు, మన దృష్టికే అడ్డొస్తుందంటే, చంద్రుడు అడ్డొస్తాడు మన దృష్టికి, దాన్ని సూర్యుడు పూర్తిగా కనపడడం మానేస్తాడు అని మనకు తెలుసు ఉండాలి. సూర్యుడిని పాము మింగేసిందని అలా అనుకోకూడదు. సో పాము కరుస్తుంది, మింగదు. పాము ఎప్పుడైనా మింగుతుందా? కరుస్తుంది. ఇప్పుడు రొట్టె ముక్కను మింగినట్టుగా పాము మింగదు, ఏమో కప్పల్ని వాటిని మింగుతుందేమో కూడా. జనరల్గా పాము అంటే కరుస్తుంది అంటారు. అస్తు, కాబట్టి పరమార్థ సాంఖ్య దర్శనం గురించి మాట్లాడుతున్నాం. పరమార్థమైన దర్శనం ఉండాలి. మాకు తెలుసునండి, మాకు బాగా అనుభవం అండి ఇదంతా, అలా అనకూడదు. పరమార్థమైన దర్శనం ఉండాలి. అదేమిటి సాంఖ్య అంటే? ప్రకృతి పురుష వివేకం. మొత్తం 13వ అధ్యాయం అంతా అదే. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రకృతి, వాటిని తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడు పురుషుడు అనగా పూర్ణుడు. ఈ వివేకం ఉండాలి. ఈ వివేకము యొక్క అనుభవము, దాని యందు నిలిచి ఉన్నవారు పరమార్థ సాంఖ్య దర్శనే స్థితానాం, దాని యందు దృఢముగా నిలిచి ఉన్నవారు. వాళ్ళకు పేరుంది ఏమంటే జ్ఞాన నిష్ఠానం. వాళ్ళు ఆత్మస్వరూపము యొక్క అనుభవమునందు దృఢముగా నిలిచి ఉంటారు. జ్ఞాన నిష్ఠానం, ఆత్మస్వరూపము ఎడల వారికి ఎటువంటి సందేహములు ఉండవు,
ఆత్మపూర్ణము, అకర్త, అభోక్త అనేటువంటి సత్యాన్ని వాళ్ళు అనుభవ రూపముగా అనుభవిస్తూ దృఢముగా అనుభవిస్తూ ఉంటారు. వారికి దాని మీద ఎటువంటి సందేహము ఉండదు. ఇది యథార్థమైన సన్యాసం. ఏమిటి సన్యాసము? దేహేంద్రియ మనస్సంఘాతాన్ని త్యాగం చేయుట. త్యాగం అంటే వాటి ఎందుండే అహంకార మమకారములను త్యాగము చేయుట, అదే యథార్థమైన సన్యాసము. ఆ విధంగా సన్యసించినటువంటి వారికి పరివ్రాజకులు అని పేరు. అంటే వారికి దేహమే నేను అనే భ్రమ లేనప్పుడు ఈ ఇల్లు నాది అనే మాట ఉండదు. అనికేత స్థిరమతి, ఎక్కడో చోటు ఉంటారు, నెట్టి మీద రూఫ్ ఉంటుంది, వీళ్ళు చెట్టు కింద ఉంటారనే అభిప్రాయం కాదు, కానీ ఈ ప్రాపర్టీ నాది అనే మాట ఉండదు. వారు అంతటా తిరుగాడుతూ ఉంటారు, అలా తిరగమన్నారు. ఎందుకంటే ఒకచోట ఉండిపోతే ఇది నాది అనేటువంటి భ్రమ కలుగుతుంది. ఇప్పుడు అద్దెకుంటారు, ఓ 10 ఏళ్ళు అద్దెకుంటాడు అనుకోండి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అద్దెకున్నాడు అనుకోండి, 20 ఏళ్ళ నుంచి అద్దెకున్నాడు అనుకోండి, ఇంకా అద్దెస్తూ ఉంటాడు అంతే. ఇంటికి ఇల్లు నా ఇల్లు అంటే ఒప్పుకోడు. ఏమండి, మేము ఈ అద్దె ఇల్లు తీసేసి మేము పెద్ద కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నామండి, మీరు దీన్ని వెకేట్ చేయమంటే వెకేట్ చేయనండి. మేము 25 ఏళ్ళ నుంచి ఉన్నాం, మేమేం వెకేట్ చేస్తాం, వెళ్ళవతలకండి. అసలు నీ ఇల్లు కాదే కాదు అవతలకండి. అంటే ఏమిటి, చాలా కాలం ఉండటం చేత ఇది నాది అనే ఒక అహంకారము మమకారము డెవలప్ అవుతాయి. అలా డెవలప్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి ఇది నా ఇల్లు అని ఒకచోటే ఉండిపోతే అలా డెవలప్ అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఏమని చెప్పారంటే, నువ్వు ఒకచోట ఉండకురా, ఈ చోటు తిరుగుతూ ఉండు, ఇక్కడికి అక్కడికి పోయి వీళ్ళింటికి వాళ్ళింటికి పోయి భోంచేయి, తర్వాత ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండు. దానివల్ల ఏమవుతుందంటే ఇది నాది అనేటువంటి మమకారం డెవలప్ కాకుండా ఉంటుంది అని అది ఊరికే ఆరంభంలో అలా చెప్పారు. కాబట్టి ఆ బేసిస్ మీద ఓ పేరు పెట్టారు, ఏమని, పరివ్రాజక. ఇటు తిరుగుతూ ఉంటారు. సో హోబో అని ఎప్పుడైనా విన్నారా? హోబో, HOBO, హోబో అంటే వాండరర్ అని అర్థం. అంతా తిరుగుతూ ఉంటాడు. HH అని రాస్తారు కదా, HH అంటే హిజ్ హోలీనెస్ కదా, దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ మీనింగ్ టు దాట్ హోలీ హోబో HH. ఫలానా స్వామి అంటే హిజ్ హైనెస్ అని కాదు, హిజ్ హైనెస్ మినిస్టర్ గారికి వరికిను, స్వాములకి హిజ్ హైనెస్ ఏముంది, హోలీ హోబో. హోలీ పవిత్రంగా బతుకుతూ, హోబో అంతా తిరుగుతూ ఉంటాడు అనర్థం. ఓకే, సో పరివ్రాజక రా, ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా తిరగడానికి ఏమీ ఒక లిమిట్ ఉండదు. ఇంకా ఏమిటంటే, ఇంకా దేహం పనికిరాదన్నంత, ఇంకా దేహం తిరగలేదనే వరకు తిరుగుతూ ఉంటాడు. దేహం తిరగనంతే కూడా వీల్ చైర్లో కూర్చొని తిరిగేస్తూ ఉంటాడు. పరివ్రాజకుల లక్షణం అలా ఉంటుంది. చిన్మయానందజీ ఏమనేవారంటే, స్వామీజీ మీరు వెళ్ళడానికి వీల్లేదు, చూడు డాక్టర్లు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, చూడు ఇదిగో చేయి ఇచ్చాను, ఏం పొడుచుకుంటావో పొడుచుకో, వెళ్ళాలో మానాలో నేను చూసుకుంటా, నువ్వు పొడిచేవో పొడు కానీ అని ఇలా చేయి ఇచ్చాను. సరే ఇంక వాళ్ళు ఏం చేస్తారు, ఏవో ఇంజక్షన్లో అవి పొడిచేవారు, అయిపోయిందా ఇంకా ఉందా, అయిపోయింది సరే పదండ్రా అని బయలుదేరి వెళ్ళేవారు. బాంబే వెళ్ళాలా పదా, వీల్ చైర్లో మీకు డాక్టర్లేదే, వాళ్ళకి ఇంకోసారి కావాలంటే చేయిస్తాను తీసుకో, ఇంకో ఇంజక్షన్ ఏమైనా చేయాలనుకుంటే చేయి, బాంబే వెళ్ళిపోవడమే. అలా ఉండేవారు అరువు రాజకారణ. అంతలా తిరగడం కూడా కష్టం, అంత తేలికేం కాదు. ట్రావెల్ అన్నది గ్లామర్ ఉంటుంది వయస్సులో, వయస్సు పెరిగిన తర్వాత గ్లామర్ అంతా పోయి శ్రమ మిగులుతుంది. ట్రావెల్ అని ఇంగ్లీష్లో, ట్రావెల్ స్పెల్లింగ్ తెలుసు కదా మీకు, ఇంగ్లీష్లో ఇంకో పదం ఉంది ట్రావెయిల్ అని, ఇంకో పదం ఉంది, ఎప్పుడైనా స్పెల్లింగ్ విన్నారా, TRAVEIL. సో ఆల్ ట్రావెల్ ఈజ్ ట్రావెయిల్, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. ట్రావెయిల్ అంటే చాలా శ్రమ దుఃఖము అని అభిప్రాయం. పరమహంస, హంస అంటే జ్ఞానం, సోహం నుంచి వచ్చింది హంస. సోహం, సోహం అంటే అక్కడెక్కడో ఉన్నాడు అనుకున్న పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడే ఉన్నాడు. మరి ఇక్కడే ఉన్నాడంటే ఆ లోపల హృదయంలో నీ పక్కన ఉన్నాడా, లేదా వాడి పక్కన నువ్వు ఉన్నా, అసలు నేను వాడు అనే తేడా లేదు, వాడే నేను, నేనే వాడు. దీని పేరే సోహం అంటారు.
ఈ సోహం అనే మాట మీరు ద్వైతులకు చెప్తే వాళ్ళకి తల తిరిగినట్టు అవుతుంది. ఏమిట్రా, మనమేమో దాసో దాసానుదాస అంటూ మనం పూజలు చేస్తుంటే వీడు వచ్చి సోహం అంటాడు ఏమిటని. సో ఎనీవే, వీళ్ళు సోహం, సోహం జాతిది, సోహం జాతికి చెందిన వాళ్ళు ఈ జ్ఞానులు. వీళ్ళు ఓం నమ శివాయ అని 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 ఇప్పుడు ఇంకా అండం మానేసి శివోహం అని మొదలు పెడతారు. శివోహం, ఓం నమ శివాయ కాదు, ఓం నమో నారాయణాయ కాదు, నారాయణోహం. ఈ నారాయణోహం అని ఎవరైనా అన్నారంటే, ఎవరైనా ఈ వైష్ణవ స్వాములు విన్నారంటే వాళ్ళకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది. దే డోంట్ లైక్ ఇట్. అంచేతనే నారాయణోహం అనే పాపులర్ లేదు, శివోహం అని పాపులర్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే శివోహం అనుకుంటున్నాడు ఏది వేయడం అని. మన నారాయణుడు జోలికి రానంత వరకు శివుడు ఎలా, శివుడు కదా, శివుడు ఎలాగో తక్కువ వాడే కదా, వెరీ డౌన్ గ్రేడెడ్ దేవత, వాటితో ఐడెంటిటీ అంటున్నాడు ఏదో ఏడవని వాడు వాడు చూసుకుంటారు. మనకి అభ్యంతరం, మనం భృత్యానుభృత్య, ఆ నారాయణుడికి మనం దాసానుదాసులం అని ఈ విధంగా ద్వైతాన్ని ప్రచారం చేసుకుంటూ కలక్షేపం చేస్తారు. వాళ్ళని హంసలు అనే కేటగిరీలోకి రాదు. హంస అనే మాట సోహం నుంచి వచ్చింది. సోహం, సోహం అంటే ఏమవుతుంది, హంస అవుతుంది. ఊరికే మీకు విషయం తెలియడం కోసం చెప్తున్నా, అన్యథా భావించకుడు. సో ఈ హంసలు అంటే జ్ఞానులు, అలా ఉత్తమ శ్రేణికి చెందినవారు కనుక పరమహంస. ఎప్పుడైనా విన్నారా, రామకృష్ణ పరమహంస, ఉత్తమ శ్రేణికి చెందిన జ్ఞానులు అని అభిప్రాయం. ఈ పరమహంస అన్నదాన్ని సుప్రీం స్వాన్ అని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లో. అలా ట్రాన్స్లేట్ చేయకూడదు. సుపీరియర్ స్వాన్ అని ట్రాన్స్లేట్ చేస్తే ఏమైనట్టు, హిరణ్య గర్భ, గోల్డెన్ ఎగ్ అని అలాగే ట్రాన్స్లేట్ చేయకూడదు. దట్ డజన్ మీన్ గోల్డెన్ ఎగ్. సో ఎనీవే, సో ఉత్తమమైన జ్ఞానులు పరమహంస పరివ్రాజకులు. వాళ్ళు ఎలా ఉంటారు, పరమార్థమైన సాంఖ్య దర్శనంలో గట్టిగా నిలిచి ఉంటారు. ఈ దేహేంద్రియ మనస్సులు ప్రకృతి, నేను పురుషుడను చేతనుడను అనే దర్శనంలో గట్టిగా నిలిచి ఉంటారు. జ్ఞాననిష్ఠులై ఉంటారు. జ్ఞాననిష్టానం అనే పదానికి అర్థం ఏమిటంటే కర్మనిష్ఠులుగా ఉండరు. లోకంలో మీకు కర్మనిష్ఠులు కనపడతారు, కర్మలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ నిష్ఠ కర్మ ఎందు ఉంటుంది. తపోనిష్ఠులు ఉంటారు. తపోనిష్ఠులు అంటే ఉపవాసాలు, వ్రతాలు, తీర్థయాలు అలాంటివి చేస్తూ ఉంటారు. తపోనిష్ఠులు ఎప్పుడో అదే చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి యాదగిరి నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు, ఇక్కడి నుంచి యాదగిరి నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పటికీ తెలియలేదు ఇక్కడి నుంచి యాదగిరి అంటే అలా నడుస్తూ ఉంటే ఆ తార్నాకాలోవి దాటి ఆ రోడ్లన్నీ ఘటకేశ్వర కూడా దాటి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలండి యాదగిరి. ఇంకొకడు ఉంటాడు ఇక్కడి నుంచి అయ్యప్పకి నడిచి వెళ్ళిపోతాడు ఉంటాడు. వీళ్ళని తపోనిష్ఠులు ఉంటారు. లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ఇలాగా దొరలు దొరలడం అనే పని చేస్తారంట, తపస్సు. వాడికి అదే నిష్ట. ఈ తపోనిష్ఠులు ఎలా ఉంటారంటే ఒక తపస్సు తర్వాత మరో తపస్సుని వాళ్ళు అలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒంట్లో ఓపుకున్నంతకాలం తపస్సు చేస్తూ ఉంటారు తపోనిష్ఠులు. ధననిష్ఠులు భోగనిష్ఠులు కంటే చాలా నయం వీళ్ళు. కానీ ఈ మహాత్ములు ఉన్నారే వీళ్ళు ఇలా ఉండరు, వీళ్ళు జ్ఞాననిష్ఠులుగా ఉంటారు. ఆత్మజ్ఞానమునందు నిష్ట కలిగి ఉంటారు. పరమహంస పరివ్రాజకాలం. అంచేతనే మీరు వేదాంతం చదువుకుంటే తపోనిష్ఠుడి దగ్గర కర్మనిష్ఠుడి దగ్గర భగవద్గీత చదువుకున్నారనుకోండి, దాన్ని వాళ్ళు అంతా కూడా దాన్ని డిస్టార్ట్ చేసేస్తారు. కురు కర్మ ఇవ తస్మాత్వం అంటాడు, మిగతా అన్ని శ్లోకాలు పక్కన పెట్టి అది ఒక్కటే చెప్తాడు. అది కూడా పూర్వ అపర ఏం చెప్పడం, ఏ కర్మ చేయాలి ఎలా చేయాలి అవేం చెప్పడం, ఏదో చెప్తారు. కాబట్టి జ్ఞాననిష్ఠుల వద్దనే మీరు ఉపనిషత్తులు భగవద్గీత చదవాలి. జ్ఞాననిష్ఠులు కానీ వారి దగ్గర చదివే గ్రంథాలు వేరే ఉంటాయి, అవి వాళ్ళ దగ్గర చదవచ్చు. జ్ఞాననిష్ఠులు కానీ వారి దగ్గర జ్యోతిషం వాళ్ళ దగ్గర, జ్యోతిషం అంటే ఆస్ట్రాలజీ పీపుల్ దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదువుతారంటే అదేమీ సందర్భంగా ఉండదు. వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు అన్నీ చెప్పేస్తారు, వాళ్ళు చెప్పంది ఏమి ఉండదు, వాళ్ళు అన్ని పాఠాలు చెప్పేస్తారు. ఇప్పుడు కేనోపనిషత్తు చెప్పాలా వద్దా అని విద్వాంసుడు సందేహిస్తాడు. అయ్యి బాబాయ్ చాలా కఠినమైన ఉపనిషత్తు, మనం చెప్పడం కష్టం అవుతుందేమో అని విద్వాంసుడు ఏమైనా కొంచెం తటపటాయిస్తాడేమో, కానీ
మామూలుగా లోకంలో ఈనాడు పరిస్థితి ఎలా ఉందంటే కేనోపనిషత్తుని అలాగే అలవగ్గా చెప్పి పారేస్తారు, చెప్పేస్తారు. పరమాత్మ కంటికి కనపడ్డు చెప్పేడమే, పరమాత్మ కంటికి ఎలా కనపడతాడు? నీకు వాటర్ కనపడుతుంది కానీ మాలిక్యూల్స్ అణువులు కనపడతాయా? కనపడవు కదా. అలాగే పరమాత్మ కూడా కంటికి కనపడ్డు. అయిపోయింది వ్యాఖ్యానం, ఇమేజ్. సో ఎనీవే అలాగా సరికాదు. పరమార్థ జ్ఞాననిష్ఠులై ఉండాలి పరమహంస పరివ్రాజకులు. వాళ్ళు ఏం చేస్తారంటే అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరిస్తారు, అవిద్యా వ్యవహారాన్ని యాక్సెప్ట్ చేయరు. ఊళ్ళో వాళ్ళందరూ కర్తాభోక్త అనుకుంటున్నారు కాబట్టి నేను కర్తాభోక్తను, నో నో. ఊళ్ళో మొత్తం ప్రపంచం అంతా ఇటు వెళ్ళినా అది అవిద్య అయితే వాడు ఒక్కడు ఇటు వెళ్తాడు. ప్రపంచం అంతా కూడా తలకిందులుగా వెళ్ళినా కూడా లెక్క చేసే పనే లేదు. అవిద్యా వ్యవహారం ఇదే డెమోక్రసీ. ఎలక్షన్ కాదుగా ఇది, ఓటింగ్ కాదుగా. ఓట్లు అలా ఓటు లెటెస్ట్ టేక్ ఓట్. ఇప్పుడు వీళ్ళు ఓటు చేస్తూ ఉంటారు. ఓటింగ్ ఎలా తీసుకుంటారంటే మోడీ గారి ఫ్రాన్స్ యాత్ర సక్సెస్ఫుల్ అయిందని అనుకుంటున్నారా, అంత సక్సెస్ఫుల్ కాలేదనుకుంటున్నారా, ఓ మోస్టర్ అయింది అనుకుంటున్నారా అని అడుగుతారు. అడిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ టోటల్ ఫెయిల్యూర్ అని రిప్లై ఇస్తారు. బీజేపీ వాళ్ళందరూ కంప్లీట్లీ సక్సెస్ అని రిప్లై ఇస్తారు. దీని మీద వాడు 44% వెరీ గుడ్ అంటున్నారు, 22% ఓ మోస్తరుగా ఉందంటున్నారు, 33% ఏం బాగోలేదు అంటున్నారు అని ఇస్తారు. ఏమిటది, వాట్ ఈస్ దాట్? పిచ్చియల్లో పిచ్చి అని ఇలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మ కర్త అనుకుంది, కర్త అనుకుంటున్నారా, భోక్త అనుకుంటున్నారా, లేకపోతే కర్త కాదు భోక్త కాదు అనుకుంటున్నారా, లేకపోతే ఒకప్పుడు కర్తగా ఉండి మరొకప్పుడు కర్త కాదుగా అవుతుంది అనుకుంటున్నారా అని ఇస్తే 44% కర్త అంటున్నారు, 22% ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? నో, ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. సో ఇట్ ఈజ్ నాట్ ఎ గేమ్ ఆఫ్ నెంబర్స్. సో ఇన్ని మాబోక్రసీ అని ఏమంటారు, క్లెస్టోక్రసీ అని ఇంకో పేరు ఉంది, క్లెస్టోక్రసీ. అర్థం చూడండి ఒకసారి డిక్షనరీ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. సో వాట్ ఎవర్, కాబట్టి తిరస్కృత అవిద్యా వ్యవహారాణం, ఈ అవిద్యా వ్యవహారమును తిరస్కరిస్తారు. ఆత్మస్వరూపమునందు కర్తభోక్త లేదు, అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించడమే. సో ఫలానా వాళ్ళు వస్తే మంచి శకునము, ఇంకోహళ్ళు వస్తే అపశకునము, నో, మేము దాన్ని తిరస్కరిస్తున్నాము. ఎందుకంటే ఎవరొచ్చినా కూడా వాళ్ళందరూ ఆత్మస్వరూపులే. ఎటువంటి స్త్రీ వచ్చినా కూడా ఆ పరమాత్మ చైతన్యమే, ఎటువంటి పురుషుడు వచ్చినా పరమాత్మ చైతన్యమే, కుక్క వచ్చినా పరమాత్మయే, పిల్లు వచ్చినా పరమాత్మయే. కాబట్టి ఫలానా వాళ్ళు వస్తే మంచి, ఫలానా వాళ్ళు వస్తే చెడ్డ అనేటువంటి ఈ రకమైన ఈ డిస్క్రిమినేషన్ని మేము తిరస్కరిస్తున్నాము. వి ఆర్ జస్ట్ రిజెక్టింగ్ ఇట్. అంటే మీకు తిరస్కృత అవిద్యా వ్యవహారాణం అంటే ఏమిటో చెప్తున్నాను. పొద్దున్న 7 గంటలకి దుర్ముహూర్తం, 9 గంటలకి వర్జ్యం, 11 గంటలకి గండకాలం, 3 గంటలకి రాహుకాలం, 5 గంటలకి మృత్యుకాలం, 7 గంటలకి యమకాలం. వీటి తస్సది ఇంకే కాలం మిగిలింది, ఇంకేం కాలం మిగిలింది? మేము తిరస్కరిస్తున్నాము. మా దృష్టిలో పరమేశ్వరుడు కాలస్వరూపుడు, ఉదయము ఆయనే, మధ్యాహ్నము ఆయనే, సాయంకాలము ఆయనే. పరమేశ్వరుడు సూర్యభగవాను రూపంగా ఉండి ఉదయ మధ్యాహ్న సాయం అనే కాలములను నిర్మాణం చేస్తూ ఉన్నాడు. పరమేశ్వరుడు కాలమునకు అతీతుడై ఉండు కూడా కాలస్వరూపుడై ఉన్నాడు. అంచేతనే ఆయనకి కాలహ అనే పేరు కూడా గలదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ వ్యవహారాన్ని మేము తిరస్కరిస్తున్నాము. వి డోంట్ యాక్సెప్ట్ ఇట్. వి జస్ట్ డోంట్ యాక్సెప్ట్ ఇట్, వి రిజెక్ట్ ఇట్. సూర్యుడికి మైల పట్టేసింది, సూర్యుడిని ఏదో అయింది, ఆశౌచం వచ్చేసింది, నో, వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్, వీ రిజెక్ట్ ఇట్, వీ రిజెక్ట్ ఇట్. సూర్యమండల అంతర్గతుడైన పరమాత్మ మా హృదయంలో ఉండి బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి సూర్యుడికి ఆశౌచమని, పొట్టని, విడిపని ఇవేమీ ఉండవు. సో వీ తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి, వీ జస్ట్ రిజెక్ట్ ఆల్ దాట్. తిరస్కృత అవిద్యా వ్యవహారాణ. తర్వాత మీరు మరణించిన తర్వాత మళ్ళీ జన్మలో ఏదో అవుతారు, వీ రిజెక్ట్ ఇట్, వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అసలు మాకు మరణమే లేదు, పుట్టుక మాకు పుట్టుక కూడా లేదు.
I was never born and I am not going to die. We reject this avidya vyavahara. Nenu puttanu ippudu 60 saarlu puttanu 70 saarlu puttanu asalu okka saari kuda puttaledu. I reject it. Tarvata potanu pote na vigraham pettandi idi cheyandi adi cheyandi. We reject all that. Ek sant ki vasiyat ani విల్లు ఒకటి ఉంది. స్వామి రామసుమదాస్జీ మహారాజు రాశారు విల్, ఎక్ సంత్కి వసీయత్ అనే పేరుతోటి రాసి ఉన్నది. మీరు ఆ విల్లు చూస్తే మీకు తెలుస్తుంది. అవిద్యా వ్యవహారాన్ని అంతనే కూడా ఆయన రిజెక్ట్ చేసి పారేశారు. మొత్తం అవిద్యా వ్యవహారాన్ని రిజెక్ట్ చేసేసారు. హీ డి నాట్ యాక్సెప్ట్ ఇట్. మామూలుగా లోకంలో విల్లులు రాసేటువంటి పద్ధతి ఎలా ఉంటుందో దాన్ని అంతనే కూడా రిజెక్ట్ చేసి పారేశారు. ఏ టు జీ హీ హ్యాస్ డిబంక్డ్ ఇట్. అలా ఉంటుంది. అవిద్యా వ్యవహారాన్ని ఎన్నడూ సపోర్ట్ చేయరు. అదే పని కట్టుకునే అబ్జెక్ట్ చేయకపోవచ్చు. ఏదో ఎలక్షన్ ఊరేగింపు ఏదో అవుతూ ఉంటుంది. ఏ ఇలాగంటే ఈ ఊరేగింపులన్నీ అనవసరమని వెళ్ళి చెప్తామా వాళ్ళకి? వీ డోంట్ డూ దాట్. బట్ అయ్యా మీరు కూడా వచ్చి ఊరేగింపులో జాయిన్ అవ్వండి. నో, వి రిజెక్ట్ ఇట్. వీ డోంట్ డూ దాట్. సో నేను మీకు ఊరికే తిరస్కృత అవిద్యా వ్యవహారాణం అనే మాటని వివరించి చెప్పాను. అటువంటి జ్ఞాననిష్ఠులకు కర్మతో సంబంధము ఉండదు. కర్తకు ఉంటుంది కర్మతో సంబంధం, జ్ఞాననిష్ఠులకు కర్మతో సంబంధం ఉండదు. ఇప్పుడు హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ ముందు బెంచీలు వేస్తారు. ఆ బెంచీల మీద ఎవరు కూర్చుంటారు? డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వెయిటింగ్లో ఉన్న కార్డియాలజీ పేషెంట్స్ కూర్చుంటారు. అవునండి. ఇప్పుడు మనందరం అక్కడ ఏదో పనుండి వెళ్ళి కలిగి ఆ బెంచీలని మనమే ఇలా నడువులు వాల్చి కూర్చుంటే తప్పది. చూడండి, అది కార్డియాలజీ పేషెంట్స్ కోసం ఉద్దేశించబడిన బెంచీల మీద మనం కూర్చోము. కార్డియాలజీ పేషెంట్స్ కూర్చుంటారు. అలాగే కోరికలు గలవాళ్ళు, కోరికలకి బానిసలైన వాళ్ళు కర్మల్ని చేసుకుంటూ ఉంటారు, కామ్యకర్మల్ని చేసుకుంటూ ఉంటారు. మాకు కామ్యకర్మలతో సంబంధం లేదు, మాకు ఏ కోరికలు లేవు. భయాలు గలవాళ్ళు, పిచ్చి పిచ్చి భయాలు, సూపర్ స్టిషన్స్ గలవాళ్ళు, దానికి సంబంధించినటువంటి అర్థం పర్థం లేని రిచువల్స్నేవో చేస్తూ ఉంటారు. కల్పితమైన రిచువల్స్నేవో చేస్తూ ఉంటారు. శాస్త్ర సంబంధము లేని రిచువల్స్ని చేస్తూ ఉంటారు. కల్పితమైన రిచువల్స్. దేర్ ఇస్ నో శాంక్షన్ ఆఫ్ ది శాస్త్ర ఎనీవేర్ ఫర్ క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ దీస్ రిచువల్స్. అవి చేస్తూ ఉంటారు. అది కేవలము వారు ఆ కామనలు భయములకు వశులై అలా చేస్తున్నారు. అటువంటి కర్మతోటి జ్ఞాననిష్ఠులకి ఎటువంటి సంబంధము ఉండదు. కర్మాధికార నాస్తి అనే ఈ విషయాన్ని భగవత్పాదులు అనేక సందర్భాల్లో చూపించినారు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. ఆకాశముతో ఆత్మకి పోలిక. ఆత్మ ఆత్మన్నా పరమాత్మన్నా ఒకటే. నెయ్యి అన్నా స్వచ్ఛమైన నెయ్యి అన్నా ఒక్కటే, లేదా వేరువేరే ఒక్కటే. బంగారము అన్నా శుద్ధమైన బంగారము అన్నా ఒక్కటే. ఆత్మ అన్నా పరమాత్మ అన్నా ఒక్కటే. ఈ పరమాత్మకి పోలిక. ఇప్పుడు ఏమని చెప్పారు రే పైన? పరమాత్మ సకల దేహముల యందు వ్యాపించి ఉంటాడు, అయినా కూడా శరీరస్థోపి కౌంతేయ న కరోతి నలిప్యతే. సకల దేహములలో చైతన్య రూపంగా ఉన్నప్పటికీ ఆ పరమాత్మ కర్త కాడు భోక్త కాడు అని చెప్పారు. దానికి దృష్టాంతము ఆకాశము. ఆకాశము సర్వవ్యాపకమై ఉంటుంది. ఇప్పుడు పంచభూతాలు తీసుకోండి మీరు. పంచభూతాల్లో అత్యంత స్థూలమైనది పృథివీ, సాలిడ్ స్టేట్, అత్యంత స్థూలం. అది లిమిటెడ్గా ఉంటుంది, వ్యాపించి ఉండదు, లిమిటెడ్గా ఉంటుంది. టేబుల్ ఉందనుకోండి, దీనికి లిమిట్ అయి ఉంటుంది. పృథివీ సాలిడ్ స్టేట్. కానీ లిక్విడ్ స్టేట్ ఉందనుకోండి, ఆపహ లిక్విడ్, ఇట్ విల్ హ్యావ్ మోర్ ఎక్స్పాన్సివ్ నేచర్. ఇప్పుడు భూగోళం తీసుకుంటే 2/3 వంతులు నీటితో నిండి ఉంటుంది. 1/3 వంతు పృథివీ, 2/3 నీరు. ఎందుకంటే నీటికి వ్యాపకత్వం ఎక్కువ, ఎక్కువ వ్యాపిస్తుంది కాబట్టి. ఎందుకని? భూమి కంటే మరింత సటిల్, సూక్ష్మంగా ఉంటుంది కనుక వ్యాపిస్తుంది.
నీరు కంటే వాయువు మరింత వ్యాపకముగా ఉంటుంది. వాయువు కంటే అగ్ని, లేకపోతే అగ్ని వేడి, అగ్ని అంటే వేడి, అగ్ని అంటే మంటలు కాదండో, వేడి వేడి నీటి కంటే కూడా ఎక్కువ వ్యాపకముగా ఉంటుంది. వేడి కంటే ఎక్కువ వ్యాపకము వాయువు, కానీ అలా మీకు ఇష్టం లేకపోతే వాయువు కంటే ఎక్కువ వ్యాపకము వేడి అని చెప్పుకోండి, దాంట్లో పర్వాలేదు. ఇటు అటుగా అంటే నీటి కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉంటుంది అగ్ని వాయువు, అగ్ని వాయువుల కంటే కూడా మరింత సూక్ష్మమైనది ఆకాశము, స్పేస్. ఆకాశం అంటే స్పేస్. మీకు ఎనర్జీ వైస్ ఇది స్థూలభూతాలు చెప్పా, సూక్ష్మభూతాలు చెప్తా. పృథివీ సూక్ష్మం అంటే సటిల్, అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిజం. పృథివీ అంటే మ్యాగ్నెటిజం, విన్నారు కదా మీరు, ఎర్త్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ అని. ఆపహ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆపహ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆపహ అంటే ప్రోటాన్స్, ప్రోటాన్స్ అంటే ఎలక్ట్రికల్ అండి బాబు. ప్రోటాన్స్ హెచ్ ప్లస్, ఓహెచ్ మైనస్ ఉంటుంది వాటర్లో. అంచేతనే వాటర్ ఈజ్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వాటరు నోట్లో పోసుకుంటే మీకు దాహమోది తీరుతుంది, దాంట్లో ప్రోటాన్స్ ఉంటాయి, నాలుగుకి రుచి తెలుస్తూ ఉంటుంది. మొత్తానికి వాటర్ రిప్రజెంట్స్ ద సటిల్, వాటర్ సటిల్, ఆపహ రిప్రజెంట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అగ్ని కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ అంటే వాయు, అగ్ని అంటే అగ్నిహే కైనెటిక్ ఎనర్జీ. ఎందుకంటే పదార్థాలను మీరు వేడి చేసినప్పుడు లోపల కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది కదా, మాలిక్యూల్స్ మధ్య మూమెంట్ అది పెరుగుతుంది, దట్ ఈస్ ది కైనెటిక్ ఎనర్జీ. వాయు ఈజ్ మెకానికల్ ఎనర్జీ, ఆకాశ ఈజ్ గ్రావిటేషనల్ ఎనర్జీ. ఆకాశ ఈజ్ గ్రావిటేషన్. వీటిల్లో అత్యంత సూక్ష్మమైనది గ్రావిటేషన్. ఇన్ని రకాల శక్తులలో అత్యంత సూక్ష్మమైనది గ్రావిటేషన్. కాబట్టి సర్వవ్యాపకమై ఉంటుంది ఆకాశం. ఆత్మను ఆకాశంతో పోలుస్తారు ఫర్ మెనీ రీజన్స్. ఎలాగంటే ఆకాశము సర్వవ్యాపకము, అంతటా వ్యాపించి ఉంటుంది. ఆత్మ చైతన్యం కూడా సకల ప్రాణుల దేహములను వ్యాపించి ఉంటుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆకాశము అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ దేనితోటి లేపమును పొందదు. ఆకాశము దేనితోటి లేపమును పొందదు. ఇప్పుడు ఒక మీ మనందరిలో ఆకాశము కలదు. ఇప్పుడు ఇలా కూర్చుని ఉండగానే మనందరిలో ఆకాశము కలదు. మన చుట్టూ ఈ హాల్లో ఆకాశము కలదు. బయట విశాలమైన ఆకాశము కలదు. గ్రహములు నక్షత్రముల వరకు కూడా ఆకాశము బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నది. అంతటా వ్యాపించి ఉండుట అని మొదటిది. రెండవది, ఎక్కడ వ్యాపించినా ఆ దాని లక్షణాలు ఆకాశానికి రావు. యథా సర్వగతం, ఎందుకని అంతా వ్యాపించింది, అత్యంత సూక్ష్మమగుట వలన ఆకాశం అంతటా వ్యాపించినప్పటికీ నోపలిప్యతే లేపమును పొందదు. ఇప్పుడు క్లౌడ్స్ వచ్చాయనుకోండి, ఆకాశంలోకి మేఘాలు వచ్చాయనుకోండి. మేఘాలు వస్తే ఈ మేఘముల యొక్క రంగు, నలుపు ఇత్యాది రంగు ఆకాశానికి అంటుకుంటుందా? అంటుకోదు. ఒకప్పుడు సూర్యుడు అస్తమించే సమయంలో అలా కనపడతాడు కదా సూర్యుడు, అక్కడ ఎరుపు రంగు ఉంటుంది. సంధ్యారాగము అనే పేరు ఉన్నారా ఎప్పుడైనా, అంటే సంధ్యా సమయంలో ఉండే ఎరుపు రంగు అని అర్థం. అయితే ఇప్పుడు ఆకాశానికి ఆ ఎరుపు రంగు అంటుకుంటుందా? అంటుకోదు. ఆకాశం నీలంగా ఉంటుందా? ఉన్నట్లు కనబడుతుందా? ఉన్నట్లు కనబడుతుంది, నీలంగా ఉండదు. ఆకాశం ఉడికే నీలంగా ఉన్నట్లు కనపడుతుంది, ఎందుకంటే సూర్యకాంతిని అట్మాస్ఫియర్లో ఉండేటువంటి యాటమ్ మాలిక్యూల్స్, నైట్రోజన్ ఆక్సిజన్ మొదలైన మాలిక్యూల్స్ స్కాటర్ చేస్తాయి. దీని ప్రిన్సిపల్ కాదు స్కాటరింగ్, దాని రామన్ ఎఫెక్ట్ అంటారు. ఆ స్కాటరింగ్లో బ్లూ లైట్ జనరేట్ అవుతుంది, అది మనకి బ్లూగా ఉన్నట్టు కనపడుతుంది. సముద్రం కూడా అంతే. వాస్తవానికి ఆకాశానికి నీలివర్ణము లేదు, ఏ రంగు లేదు. అదేవిధంగా పరమాత్మ ఆత్మ చైతన్యము అత్యంత సూక్ష్మమైనది, అంటే సర్వమును ప్రకాశింపజేస్తూ ఉంటుంది. సర్వము దాని ఎందే తెలుస్తూ ఉంటాయి, అంత సూక్ష్మమైనది. తెలివి, తెలివి అదే చైతన్యము, అది అత్యంత సూక్ష్మమైనది. అంచేతనే సర్వవ్యాపకమై ఉన్నది. ఆకాశము వలె దేని చేతను కూడా లేపమును పొందదు. అంటే ఒక మాటలో చెప్ప, అంటే మీకు దృష్టాంతం ఎలా ఉండాలంటే చాలా ఎంఫెటిక్గా ఉండాలి దృష్టాంతం. ఇప్పుడు
ఒక క్రిమినల్ ఉంటాడు, ఒక నేరగాడు, కరడుగట్టిన నేరగాడు ఉంటాడు. వాడి ఎందు ఆత్మ పరమాత్మ చైతన్యం ఉంటుంది. ఒక మహాపుణ్యాత్ముడు ఉంటాడు, ఆయన ఎందు కూడా ఈ ఆత్మ చైతన్యం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న ఆత్మ చైతన్యము అపవిత్రము, అక్కడున్న ఆత్మ చైతన్యము పవిత్రము అని చెప్పడానికి అవకాశం ఉందా? లేదు. ఏమండి, గంగాజలము పవిత్రము, గంగాజలం పైనున్న ఆకాశము పవిత్రమవుతుందా? అవదు. ఏపోతే ఆకాశం పవిత్రమైతే మీ సొమ్మేం పోయింది? గంగాజలం మీద ఉన్న ఆకాశం పవిత్రమైందని ఆయన ఒప్పుకుంటే కళ్ళు కాంపౌండ్లో ఉన్న ఆకాశం అపవిత్రమైందని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం పాయింట్ కాదు. ఆకాశమునకు లేపము లేదు, ఇటు పవిత్రతతోనూ లేదు, అలాగే ది ఆపోజిట్ తోటి కూడా ఉండదు. పరమాత్మ చైతన్యము అట్టిది, అంతటా ఉన్నది ఆత్మ చైతన్యం, సర్వమును వ్యాపించి ఉన్నది, సకల ప్రాణులయందు వ్యాపించి ఉన్నది. కానీ ఆయా దేహముల యొక్క మంచి చెడులతో ఆత్మ చైతన్యమునకు లేపము లేదు. అంటే మీరు ఎక్కడ చూస్తున్నారు? మీరు దేహాన్ని చూస్తారా, మనస్సును చూస్తారా, చైతన్యాన్ని చూస్తారా? అది మీ దృష్టిని బట్టి ఉంటుంది. మీరు మిమ్మల్ని చూసేప్పుడు ఈ దేహము నేను అనుకుంటే మీకు అంతటా దేహాలు కనపడతాయి. మీరు మనస్సుతోటి సుఖ దుఃఖాలతోటి మమేకమై ఆ రకంగా మిమ్మల్ని మీరు ఒక ఇమోషనల్ పర్సన్గా తీసుకున్నట్లయితే మీకు అంతటా అటువంటి వ్యక్తులే కనపడతారు. ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు కలిస్తే మొట్టమొదటిసారి కలిసినా పదోసారి కలిసినా మాట్లాడుకునే టాపిక్ ఏముంటుంది? డిఏ ఉంటుంది. ఎన్ని పాయింట్స్ డిఏ వచ్చాయి, ఇంకా ఎన్ని పాయింట్స్ డిఏ రావాలి. డిఏ అంటే అర్థం ఏంటో తెలుసినా? డియర్నెస్ అవేర్నెస్. దానికి తెలుగు అనువాదము తెలుసినా? కరువు భత్యము. ఈ కరువు భత్యం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు కలకత్తా రాజధానిగా పెట్టుకుని పరిపాలన చేసే రోజుల్లో బెంగాల్లో కరువు వచ్చింది. యునైటెడ్ బెంగాల్లో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఉద్యోగస్తులకి కొంత అధిక భత్యాన్ని ఇచ్చారు. అక్కడ మనకి బ్రిటిష్ వాడు ఇచ్చిపోయినటువంటి ఆ సంప్రదాయాన్ని మనం 2016 కూడా పాటిస్తూ ఉన్నాము. దాన్ని కరువు భత్యము అంటారు. బిఏ నా జనరల్ నాలెడ్జ్ మీ ముందు కొంత ప్రదర్శించాను. సో ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? కరువు భత్యం గురించే మాట్లాడుకుంటారు. నిజానికి వాళ్ళ భార్యలు కూడా పక్కనుంటే ఊరుకోండి చాలండి పాటికి ఈ కరువు భత్యం విని విని విసిగేస్తూ చెవులు తుప్పు పట్టి ఉన్నాయి. ఇక కరువు భత్యం తప్ప ఇంకేం లేదు. ఒక పిల్ల పీచు భార్య ఇల్లు వాటిని ఏమి లేవు. ఎంతసేపు కరువు భత్యమైనా, బతుకెంత కరువు భత్యమైనా అని భార్య కోపడుతుంది. అంటే మనం ఎలా చూసుకుంటే మనకి చుట్టూ వాళ్ళు అలా కనపడతారు. మిమ్మల్ని మీరు శుద్ధ చైతన్య స్వరూపంగా దర్శించారనుకోండి, లైక్ వాట్? చిన్మయోహం, నేను చిన్మయుడను, ఆ తెలివియే నా స్వరూపము, నేను పుట్టలేదు, నేను గిట్టబోవుటలేదు, నేను గిట్టబోను. అంటే మీరు మార్కండేయుల్లో ఇక్కడే ఉండిపోతారా? నాట్ లైక్ దాట్. దట్ ఈజ్ నాట్ వాట్ ఐ మీన్. వాట్ మార్కండేయుడు లేదు, మరొకటి లేదు, అవన్నీ కథలు. మార్కండేయుడు మృత్యువుని జీవించాడంటే ఆ ఎముకలోను ఆ ఎముకల పోగు అలాగే పెట్టి కూర్చున్నాడనా? అదే మృత్యుజయం. ఎవడు చెప్పాడండి? కథకి అర్థం తెలియకపోతే ఇంకా మనం ఎక్కడ ఏం చేస్తాం? ఆ ఎముకల అప్పటి నుంచి మార్కండేయుడు ఎలా ఉంటే ఈ పాటికి నడుము వంగిపోయి మోకాళ్ళన్నీ కూడా అరిగిపోయి ఎలా పడితే అలా ఉంటాడు. వీల్ చైర్లో తీసుకురావాలి మార్కండేయుడిని. ఈజ్ దట్ వాట్ యు మీన్? నో. శివుణ్ణి కౌగులించుకున్నాడు, మృత్యువుని జయించాడంటే అర్థం ఏంటండి? ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలాగా? శివోహం అని తెలుసుకుని అమృత స్వరూపుడు అయినాడు అని అర్థం దానికి. ఆ అర్థం మీరు తెలుసుకుంటే ఆ కథ విలువైనది, లేకపోతే ఆ కథ ఎందుకు పనికిరాని కథ అయిపోతుంది. పూజ్య స్వామీజీ ఒక మాట అన్నారు, పురాణ గాథలని వేదాంతి వచ్చి వ్యాలిడేట్ చేయకపోతే వాటికి పరిస్థితి శోభగా ఉండదు. వేదాంతి చేయాలి ఆ పని అని చెప్పారు. నాతో చెప్పారు, ఏమోయ్ పురాణ గాథలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే అవి అర్థం అర్థం లేకుండా ఉంటాయి అని అన్నారు. అస్తు. కాబట్టి నేను ఆత్మస్వరూపుడను, నాకు మృత్యువు లేదు, నేను చిన్మయుడను అని తెలుసుకోవాలి. నేను దేహంతో మమేకం అవ్వకూడదు. దేహం దాటి దేహం పోతూ ఉంటుంది. దేహానికి ఉండే సుఖ దుఃఖాలు దానికి ఉంటాయి.
ప్లెషర్ అండ్ పెయిన్ సైకిల్ ఉంటుంది దేహానికి, సైకిల్ ఉంటుందంటే. యంగ్ ఏజ్లో ఎలా పడితే అలాగా పైలా పచ్చీస్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మీన్స్. సో అలా ఉన్నాము. మరి కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చేవాళ్ళకి నడుము అది వంగుతుంది, మోకాళ్ళు నొప్పులు పుడతాయి, కొంచెం మరి దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ అవుతూ ఉంటున్నాయి. దేహమునికేవో ఒక సైకిల్స్ ఉంటాయి కదా. అలాగే మనస్సుకి సుఖ దుఃఖాలు ఉంటాయి, ఏవో సుఖ దుఃఖాలు ఉంటాయి. ఎక్కడైనా మంచిగా ఉంది చూశారనుకోండి, ఉల్లాసంగా ఉంటుంది. మరి అంత మంచిగా లేదనుకోండి, కొంచెం నిరుత్సాహం కలుగుతుంది. ఏవో సుఖ దుఃఖాలు ఉంటాయి. కానీ ఆత్మచైతన్యము వీటన్నిటికీ అతీతమైనది. ఈ కథ చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ మొదలుపెట్టి చెప్తున్నాను. భాష్యం యథా సర్వగతం వ్యాపి అపి సత్ సౌక్ష్మ్యాత్ సూక్ష్మ భావాత్ ఆకాశం ఖం న ఉపలిప్యతే న సంబధ్యతే సర్వత్ర అవస్థితః. అదంతా దృష్టాంతమే, సింపుల్గా ఉంది. ఎలా అయితే ఆకాశము సర్వమును వ్యాపించి ఉన్నప్పటికీ అది సర్వాన్ని ఎందుకు వ్యాపిస్తోంది, అత్యంత సూక్ష్మమైనది కనుక సర్వమును వ్యాపించి ఉన్నప్పటికీ ఆకాశం అంటే ఖమ్ అని అర్థం. ఖమ్మని కనపడితే ఏమని రాస్తారు? ఆకాశం అని రాస్తారు. ఖమ్మని మంత్రంలో ఉందనుకోండి ఆకాశం అని రాస్తారు. ఆకాశం అని ఉందనుకోండి ఖమ్ అని రాస్తారు. మరి ఇంకేం చేస్తారు? సో ఆకాశం అంటే ఖమ్. ఆకాశము నా ఉపలప్యతే నా ఉపలిప్యతే నా సంబధ్యతే సర్వత్ర అవస్థిత అంతటా ఉంటుంది, కానీ ఆయా గుణదోషములతో దానికి సంబంధము ఉండదు. ఇప్పుడు ఓ కుండలో సమ్ కుళ్ళు పదార్థం, ఏదో కుళ్ళిపోయిన పదార్థం ఉందనుకోండి కుండలో, ఆ కుండలో ఆకాశం ఉంటుందిగా, సగం పదార్థం ఉండి మిగిలిన సగం ఆకాశం ఉంటుందిగా. లేకపోతే ఈ మున్సిపాలిటీ కుండీ ఉంటుంది కదా, ఆ కుండీ చుట్టూ పారేస్తారు సామాను, ఆ కుండీలో ఖాళీగా ఉంటుంది కదా. కుండీ చుట్టూ వేస్తారు, కుండీ ఖాళీగా ఉంటుంది, ఆ కుండీలో ఆకాశమునకు దుర్గంధము అంటుతుందా? అంటదు. దేవాలయంలో అగరబత్తీలు కట్టలు కట్టలు వెలిగిస్తారు. అగరబత్తీలు మామూలుగా ఒకటో రెండో కాదు, ఒక కట్ట వెలిగించేస్తారు. భక్తులు ఇస్తారు, భగవానికి భక్తుడికి అనుసంధానం అగరబత్తి చేస్తుందని అనుకుంటారు కాబట్టి ఒక కట్ట వెలిగించేస్తారు. వెలిగించేస్తే అక్కడ ఆకాశం సుగంధం అయిపోతుంది. ఆకాశం సుగంధం అవుతుందా? గోడలు సుగంధం అవుతాయి, రూఫ్ సుగంధం అవుతుంది, మీరు వేసుకున్న వస్త్రాలు సుగంధం అవుతాయి, మీ ముక్కులు ఎలాగో సుగంధం అవుతాయి, మీ లంగ్స్ కూడా సుగంధం అవుతూ ఉంటాయి, మీరు గమనించండి. అంతే తప్ప ఆకాశము సుగంధాన్ని పొందదు. అది దృష్టాంతం. అదేవిధంగా సర్వత్ర అవస్థిత దేహే తథా, తథా అంటే అదే విధముగా సర్వత్ర అవస్థిత దేహే, సర్వత్ర దేహే అవస్థిత అంటే సకల ప్రాణుల దేహమునందు ఉంటూ ఉంటుంది. ఏమిటి? ఆత్మ. అటువంటి ఆత్మ చైతన్యము నా ఉపలప్యతే నా ఉపలిప్యతే ఎటువంటి లేపమును పొందదు. దీపం ఉందనుకోండి, దీని కింద భగవద్గీత పాఠం చెప్పుకుంటే ఆ వెలుతురికి పుణ్యం వస్తుందా? కాదు. దీని కింద ఈ దీపం కింద ఏదైనా మరో పని చేస్తే ఆ వెలుతురికి దోషం వస్తుందా? రాదు. గుణదోషములు ఏమీ ఉండవు వెలుతురికి. చూడండి, కొన్నింటికి గుణదోషాలు ఉంటాయి, కొన్నింటికి గుణదోషాలు అంటవు. లైక్ వెలుగు, వెలుగుకి ఏ గుణదోషములు అంటవు, ఆకాశము దానికి ఏ గుణదోషములు అంటవు, ఎరుక చైతన్యము దాని పేరే చైతన్యము, లేకపోతే ఆత్మ దాని యందు ఏ గుణదోషములు అంటవు. మేము దోషములు అంటవని చెప్పట్లా, దోషములు అంటవని చెప్తే తప్పు. దోషములు అంటితే గుణములు అంటుతాయి, దోషములు అంటవు అంటే గుణములు కూడా అంటవు. ఈ గుణదోషములు అన్నది అజ్ఞాన వ్యవహారంలో భాగంగా ఉంటుంది. అది కల్పితమైనటువంటి దేహాదుల ఎందే గుణదోషాలు ఉంటాయి తప్ప ఆత్మస్వరూపమునందు గుణదోషములు అనేవి ఏమీ ఉండవు. కించ ఇంకా ఏమంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఇంకో మాట, ఇంకో దృష్టాంతం ఏమిటది? యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. భారత ఓ అర్జున, హే అర్జున,
అర్జునుడు అంటే భరతవంశీయుడు కనుక ఆయనకి భారత అని పేరు వచ్చింది. భారత అని పేరు వచ్చింది సంబోధనలో భారత అని అంటారు. లేకపోతే భాయాం రథ, భా అంటే జ్ఞానము, జ్ఞానమునందు ప్రీతి గలవాడు కనుక భారత. సో వేదంలో మంత్రం ఉంటుంది, అగ్నిమిచ్ఛధ్వం భారత ఉత్తిష్టత జాగ్రత్త అగ్నిమిచ్ఛధ్వం భారత అనో మంత్రం యజుర్వేదంలో. ఇంకో చోట ఉత్తిష్టత జాగ్రత్త మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారత. భారత అంటే ఓ భారతీయులారా, భరతవంశమునకు చెందినవారయ్యా మీరందరూ భారతీయులు, ఓ భారతీయులారా, లేదా జ్ఞానమునందు ప్రేమ గల ఓ జనులారా, ఉత్తిష్టత లేచి నిలబడుడు. లేచి నిలబడుడు అంటే ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నిలబడమని ఇదేం డ్రిల్ క్లాస్ కాదు కదా. లేచి నిలబడుడు అంటే తమో గుణాన్ని సోమరిధనాన్ని విదిలిపెట్టుడు, జాగ్రత్త తెలివి తెచ్చుకొనుడు అంటే జ్ఞానాన్ని సంపాదించండి. మా స్వప్త అజ్ఞాన నిద్రలోనే ఉండిపోకండి. అగ్నిం ఇచ్ఛధ్వం అగ్నిని కోరుకొనుడు. మనము కర్మ సందర్భంలో ఎప్పుడైనా పరమేశ్వరునకు అగ్నిలో అగ్నిని వ్రేల్చి హవిస్సును సమర్పించి ఈశ్వరాయ ఇదం నామామా, అది అగ్ని అంటే అలా ఉండాలి. ఈశ్వరునకు దీన్ని సమర్పిస్తున్నాను, ఇది నా కొరకు కాదు, నామామా ఇది నాది కాదు, నామామా త్యాగం చేయాలి. ఆ రకమైన అగ్నిని మీరు కోరుకోండి. లేదా అగ్ని అంటే ఉపాసన, అగ్ని ఉపాసన, ఓం నమ శివాయ, నేను నాది అనే రెండు కూడా అజ్ఞాన కల్పితములు, నేను వాటిని ఆ పరమశివుని కొరకు సమర్పించి వేస్తున్నాను. నమ అంటే నా మే ఇది నమ, నమ మాకే రూపాంతరము నమ, నమ అంటే అంతర్థమో నమ అంటే అంతే అర్థం, దాని రూపాంతరమే ఇది. కాబట్టి ఈ అహంకార మమకారములను ఆ పరమేశ్వరునకు నేను సమర్పించి వేస్తున్నాను, దాన్ని శరణాగతి అంటారు. అది ఉపాసనాగ్ని, ఉపాసన అనే అగ్నిది భక్తి మార్గం, అది దాన్ని మీరు కోరుకోరు. లేకపోతే జ్ఞానాగ్ని, ఆత్మస్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అనే జ్ఞానాగ్నిని మీరు కోరుకోరు. మీరు కోరుకుంటే మీకు లభిస్తుంది అని అభిప్రాయం, కోరుకోకుండా లభించదు. సూర్యకాంతి ఇంట్లోకి రావాలి అని మనం కోరుకోవాలి, కోరుకుని వెళ్ళి కిటికీలు తలుపులు తీయాలి, తీస్తే అప్పుడు సూర్యకాంతి లోపలికి వస్తుంది. మీరు కిటికీలు తలుపులు అన్నీ వేసేసి కర్టెన్లు కూడా వేసేసి ఓ సూర్యదేవా నీవు మా గదిలోకి రావాలి అంటే ఏమొస్తుంది? రాదు. మంచిది. కాబట్టి భారత, హే అర్జున, సూర్యుణ్ణి నీవు దృష్టాంతం పెట్టుకో. ఏమిటి దృష్టాంతము? సూర్యుడు ఏక, ద్వాదశాదిత్యులని ఊరికే మాట వలసకు అంటారు. ఏమంటే మీరు ఆకాశంలోకి చూస్తే 12 సూర్యులు ఉన్నారనిపించిందా, ఒక సూర్యుడు ఉన్నాడు అనిపించిందా? మీకు ఏమనిపించిందో చెప్పండి. ఒక సూర్యుడు కానీ ఒక సూర్యుడు 12 రకాలుగా ఉన్నాడని అనిపించింది, బాగుంది, బాగున్నమాట. చైత్రమాసంలో సూర్యుడికిను ఫాల్గుణ మాసంలో సూర్యుడికి చాలా తేడా ఉంది. చైత్రమాసంలో సూర్యుడు చురుక్కుమంటాడు, ఫాల్గుణ మాసంలో సూర్యుడు మోస్తరుగా ఉంటాడు, అంత కష్టపడతాడు. వైశాఖ మాసంలో సూర్యుడు తపింపజేస్తాడు, చురుక్కుమండం కాదు కాల్చేస్తాడు పట్టుకుని. వేరాజ్ మాఘమాసంలో సూర్యుడు చల్లగా ఉంటాడు. సో తేడా ఉంది కదా. అలాగే ఆషాఢ మాసంలో సూర్యుడు ఎలా ఉంటాడు? కనపడి కనపడనట్టు ఉంటాడు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం, కాళిదాసు గారు. కాబట్టి ఆషాఢం వచ్చేప్పటికి సూర్యుడు కనపడి కనపడనట్టు ఉంటాడు. ఆ సూర్యుడేనా? ఏ ఏప్రిల్ సూర్యుడే, జూన్లో ఉన్న సూర్యుడు ఎలా ఉంటాడు? ఏప్రిల్ సూర్యుడులా ఉంటాడు. కాబట్టి అలాగా 12 రకాలుగా ఉన్నాడు సూర్యుడు అని అర్థం. ద్వాదశాదిత్యులు అంటే అర్థం అది. అంతేకాని 12 సూర్యుళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షిఫ్ట్ డ్యూటీలాగా చేస్తూ ఉంటారు అని అలాగా మన ఫ్యాక్టరీ డ్యూటీలాగా సూర్యుడిని అలాగా పెట్టుకోకూడదు, అలా అనుకోకూడదు, అది సరికాదు. అందుకే దాంట్లో సింబాలిక్గా అలా చెప్పారు. ఏకహ రవి, ఒకే సూర్యుడు ఉన్నాడు.
ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు నిద్రపోతూ ఉంటాడు, అప్పుడప్పుడు నిద్రలో అయితే ప్రకాశిస్తూ ఉంటాడు అనుకోవద్దు సుమండి. ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు, తాను ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ప్రకాశయతి దేన్ని? ఇమం లోకం కృత్స్నం, ఈ సకల బ్రహ్మాండమును కూడా, ఈ భూలోకం అని తీసుకోండి, ఈ భూలోకమునంతను ప్రకాశింపజేస్తూ ఆయన ఉంటాడు. సరిగ్గా అదేవిధంగా అదేవిధంగా ఏకహా క్షేత్రీ, క్షేత్రీ అంటే క్షేత్రజ్ఞుడు, క్షేత్రమును తెలియవాడు, క్షేత్రమును లేక క్షేత్రములను తెలియవాడు. ఫ్యాన్ను తిప్పే ఎలక్ట్రిసిటీ అంటే ఒక్క ఫ్యాన్ తిప్పుతోందనా? అది ఎన్ని ఫ్యాన్లు ఉంటే, ఎన్ని ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే వాటినన్నీ అదే ఎలక్ట్రిసిటీ తిప్పుతోంది అని అర్థం. కాబట్టి క్షేత్రీ క్షేత్రజ్ఞుడు. నేనే డిస్టర్బ్ చేశా. ఓకే, ఇప్పుడు చూడండి, అమేజింగ్. అస్తు, కనుక క్షేత్రజ్ఞుడు సకల క్షేత్రముల యందు ప్రకాశిస్తూ ఉండే ఆత్మ చైతన్యము, అది కృత్స్నం క్షేత్రం. కృత్స్నం క్షేత్రం అంటే చేతులలో ఉండే శక్తి ఆ పరమాత్మ నుంచే, ఆ ఆత్మ చైతన్యం నుంచే వచ్చింది. కాళ్ళలో ఉండే శక్తి కూడా అక్కడి నుంచే వచ్చింది. బుద్ధి మెదడులో శక్తి అక్కడి నుంచే వచ్చింది. ఉదరంలో పచనము చేసేది ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి శక్తియే. కాబట్టి ఈ మొత్తం క్షేత్రమునంతని కూడా ఆ పరమాత్మ చైతన్యమే ప్రకాశింపజేస్తోంది అని ఒక అర్థం. లేకపోతే మొత్తం క్షేత్రములు ఎన్నుంటే అన్ని, జాతవ ఏకవచనం, ఆవు పాలను ఇచ్చును అన్నట్టు. ఆవు పాలను ఇచ్చును అంటే ఏదో ఒక్క ఆవు పాలను ఇస్తుందనా? కాదు, ఈ సృష్టిలో ఎన్ని ఆవులు ఉంటే అన్ని పాలను ఇస్తాయి అంతే కదండి. లేదా ఒక్కటే ఆవు పాలు ఇస్తుంది అనుకుంటున్నారా? అలా కాదు కదా. మీరు ఆవు మీద వ్యాసం రాయమంటారు, ఆ మొట్టమొదటి ఏం రాస్తారు? ఆవు పాలను ఇచ్చును అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవు ఒక్కటి పాలిస్తుందనా? కాదు, దీన్ని జాతవు ఏకవచనం అంటారు. మొత్తం జాతినంతని కవర్ చేసేప్పుడు ఏకవచనాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఆ విధంగా క్షేత్రం అంటే సకల క్షేత్రములను ఒకే పరమాత్మ చైతన్యము ప్రకాశింపజేస్తూ ఉన్నది. సూర్యుడు, ఇప్పుడు సూర్యుడు అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం. ఎలాగంటే చంద్రుడికి చేసేవాళ్ళం, సూర్యుడికి చేయడం కష్టం, ట్రాఫిక్ అది ఉంటుంది. విలేజ్ కదా, రాత్రి ఖాళీగా ఉంటుంది, రోడ్లు ఖాళీగా ఉంటాయి, పెద్దలందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. మేము బయటకు వచ్చేవాళ్ళం. చంద్రుడు, పూర్ణిమ నాటి చంద్రుడు ధగధగా ప్రకాశిస్తూ ఉంటాడు. ధగధగా కాదు, చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రకాశిస్తూ ఉంటే మేమేం చేసేవాళ్ళం అంటే, చంద్రుడు అక్కడ ఉన్నాడు కదా, పరిగెత్తేవాళ్ళం. ఓ పరిగెడుతుంటే మాతో పాటు వచ్చేవాడు చంద్రుడు. మైలు పరిగెత్తే మైలు వచ్చేసేవాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్తే అక్కడే చంద్రుడు ఉంటాడు. సో అలాగా సూర్యుడు ఎక్కడైనా ఆయనే ఉంటాడు. అలాగే సకల ప్రాణుల యందు అదే పరమాత్మ ప్రకాశింపజేస్తూ ఉంటాడు. సింపుల్, ఊరికే దృష్టాంతమే. భాష్యం, యథా ప్రకాశయతి అవభాసయతి. యథా అంటే దృష్టాంతం, తథా అంటే దార్ష్టాంతికము. సో ఏ విధంగానైతే ప్రకాశింపజేస్తున్నాడో, ఏకహ ఒక్కడే ప్రకాశింపజేస్తున్నాడు, కృత్స్నం లోకం ఇమం ఈ లోకమునంతను. కృత్స్న అంటే తకార సకార నకారములు, కృత్స్న. ఓకే, సో మొత్తము లోకము, ఈ లోకమునంతను కూడా ప్రకాశింపజేస్తున్నాడు. ఎవరు? రవి. దానికి శంకరుల అర్థం సవిత ఆదిత్య. రవి అంటే సూర్యుడు అంటే ఆ గాయత్రి మంత్రంలో సవిత అన్నారే ఆయనే. తత్సవితృవరేణ్యం, సవిత అని ఉంది కదా, ఆ సవితయే. ఆదిత్య, ఆయనకే మళ్ళీ ఆదిత్య అని పేరు. అదితి అంటే పరమేశ్వరుని యొక్క మాయాశక్తికి అదితి అని పేరు. ఆ అదితి యొక్క ఆ మాయాశక్తి నుంచి ఆవిర్భవించిన వాడే సూర్యభగవానుడు, సూర్యమండలం. కాబట్టి ఆయనకి ఆదిత్య అని పేరు. కనుక ఆ ఆదిత్యుడు, ఇంకే రవి అన్నదానికి ఇంకో రెండు పేర్లు, అందమైన పేర్లు. ఆదిత్యుడు
మొత్తం ఈ జగత్తునంతని ప్రకాశింపజేస్తున్నాడు. అదే దృష్టాంతం. తథా తద్వత్, అదేవిధముగా. తథ అంటే తద్వత్, అదేవిధముగా. మహాభూతాదిధృత్యంతం క్షేత్రం ఏకస్సన్ ప్రకాశయతి. క్షేత్రమునంతను, క్షేత్రమునంతను అంటే నేనేం చెప్పాను, కాళ్ళ నుంచి తలదాకా అని చెప్పాను. కానీ మరి శంకరులు అలా చెప్పట్లేదు. అలా చెప్పచ్చు, కానీ శంకరులు ఏమంటున్నారంటే, అధ్యాయం ప్రారంభంలో మనం క్షేత్రాన్ని లిస్ట్ అవుట్ చేసాం. ఇలాగ మహాభూతాన్య అహంకార బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః. తర్వాత ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఇది క్షేత్రం సమాసేన అను. కాబట్టి మహాభూతాని అని మొదలయ్యి ధృతి దగ్గర అంతమైనది క్షేత్రం. చూసుకోండి, మహాభూతాన్ని చూసుకోండి, అరికాళ్ళ దగ్గర నుంచి సీటు వరకు పృథివీ. ఈ పృథివీ తెలుస్తుందా లేదా? కాళ్ళు తెలుస్తున్నాయి కదా. వాటి తెలిసి ఇట్లా చేసేది ఏది? చైతన్యం. తెలివి ఉంటే కదా తెలిసేది. తర్వాత ద బ్లాడర్, ఆపహ పొట్ట పొత్తి కడుపు, ఆపహ తెలుస్తుందా లేదా? బ్లాడర్ తెలుస్తుందా? గుడ్. అంటే దాన్ని తెలిసి ఇట్లా చేసేది ఏది? చైతన్యం. అగ్ని, ఇంకొక గంట అయితే ఆకలి, ఇంకొక గంట కూడా లేదు, సో ఆకలి వేస్తుంది. ఆ ఆకలిని తెలుస్తుంది కదా అగ్ని. కాబట్టి అగ్నిని ప్రకాశింపజేస్తున్నది ఆ చైతన్యము. వాయు, ఆ గాలి తెలుస్తుంది. మీరు ఫోకస్ మనస్సు పెడితే తెలుస్తుంది, లేదా మనసు ఎక్కడ ఉంటే ఎలా తెలుస్తుంది? కాబట్టి తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. అలా తెలుపుడు చేసేది ఏది? చైతన్యము, వాయు. ఇది ఆకాశము, ఎక్కండబో ఆకాశము. ఇది తెలుస్తుంది కదా? లేదా పృథివీ తెలుస్తుంది, ఆపహ ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. మీరు తెలుసుకుంటున్నాయి కాబట్టి, మీరు తెలుసుకుంటేనే ఉన్నాయి, మీరు తెలుసుకోకపోతే అవి ఉన్నట్టు కూడా కాదు. మీరు ముసుగేసుకుని నిద్రపోయారనుకోండి, పంచభూతాలు ఏమయ్యాయి? గాయం. మళ్ళీ మీరు నిద్ర లేచేదాకా అవి ఎక్కడ ఉన్నాయో కూడా ఏమీ లేదు, అసలు వాటి ఉనికియే లేదు. అలా అర్థం చేసుకోవాలి. కనుక మహాభూతములను తెలుసుకుంటూ ఉన్నటువంటిది క్షేత్రజ్ఞుడు. కాబట్టి క్షేత్రజ్ఞుని చే తెలియబడే మహాభూతములు ఏమవుతాయి? క్షేత్రము. అహంకారము, ఈగో. మీలో ఉన్న అహంకారం మీకు తెలిసిందా లేదా? తెలుస్తుంది. ఇప్పుడు నేను ఆవేళ చాలా అహంకారంగా మాట్లాడానండి, నన్ను క్షమించండి అన్నాడు ఒక ఆయన. అని క్షమాపణ చెప్పారు, ఏదో గురువు గారికి ఏదో క్షమాపణ చెప్పారు. అంటే ఇప్పుడు ఆయనకి తనలో ఉండే అహంకారము తనకు తెలిసి క్షమాపణ చెప్పాడు కదా. కాబట్టి తనలో ఉన్న అహంకారము తనకు తెలిసింది అంటే, తను అహంకారం అవుతాడా, అహంకారమును తెలుసుకున్నవాడు అవుతాడా? అహంకారమును తెలుసుకున్నవాడు అవుతాడు. కాబట్టి అహంకారము కూడా క్షేత్రమే. మహాభూతాన్య అహంకార బుద్ధి, బుద్ధి కూడా క్షేత్రమే. అవ్యక్తం అంటే అజ్ఞానం, అవ్యక్తం అంటే అజ్ఞానం. అది కూడా తెలుస్తూ ఉంటుంది. ముందు మేము అజ్ఞానులు అండి అని మొదలు పెడతారు, ఇంకేం చెప్పాలి. కాబట్టి తెలుస్తూనే ఉంది కదా అజ్ఞానం, అజ్ఞానంలో అని తెలుస్తుంది కదా. కాబట్టి మీరు అజ్ఞానులు అవుతారా, అజ్ఞానము తెలిసిన జిజ్ఞాసులు అవుతారా? అజ్ఞానము తెలిసిన జ్ఞానులు అవుతారు. నిజానికి అజ్ఞానము ఉన్నది అని తెలిసినవాడు అజ్ఞానమును తెలిసిన జిజ్ఞాసు అవుతాడు తప్ప అజ్ఞాని అవడు. అజ్ఞాని ఎవడవుతాడో తెలిసిన, మా ఎందు అజ్ఞానము గలదు అని కూడా తెలియకుండగా సంసారంలో బతికేస్తూ ఉంటారు. పైగా మా జ్ఞానం అంతా మా దగ్గరే ఉందని కూడా అనుకుంటారు. వాళ్ళు అజ్ఞానం. మనకు అజ్ఞానము గలదు అని తెలిసినవాడు ఎన్నడూ అజ్ఞాని కాదు. అజ్ఞానం క్షేత్రంలో పడుతుంది. క్షేత్రజ్ఞుడు ఎందు అజ్ఞానము ఉండదు. తర్వాత ఇంద్రియములు, ఇంద్రియములు తెలుస్తూ ఉంటాయి, చేతులు కాళ్ళు తెలుస్తూ ఉంటాయి. ఇంద్రియముల చేత గ్రహింపబడే శబ్దాది విషయములు తెలుస్తూ ఉంటాయి. మనస్సు తెలుస్తూ ఉంటుంది, ఇదంతా క్షేత్రం. కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, అదంతా క్షేత్రమే. కోరికలు మీరు కాదు, మీరు కోరికలు మీకు తెలుస్తాయి. కాబట్టి కోరికను నేను అనుకోకూడదు. కోరిక ఏదైనా పుట్టిందనుకోండి, దాన్ని వాచ్ చేయాలి. ఈ కోరిక ఉన్నది అని వాచ్ చేయాలి. అది మంచి కోరిక, దాంట్లో
అంటే ఇబ్బంది లేని కోరిక అనుకోండి, తినచ్చు. ఆ తినడం కాదు, అవి తీర్చుకోవచ్చు. అది తిండి తినడానికి సంబంధించిన కోరిక అయితే తీర్చుకోవచ్చు, ఇబ్బంది లేనిది అయితే. ఇప్పుడు డయాబెటీస్ ఉండి నాకు గులాబ్ జామ్ తినాలని కోరిక ఉన్నది అంటే కుదరదు అలాగా. దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ డిజైర్. రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్ఛ, ద్వేష, సుఖం, దుఃఖం, సంఘాత, ఇవన్నీ కలిసి ఉన్నాయి. చేతన చూసాము, చేతన అంటే తెలివి. నిద్ర వేస్తూనే తెలివి వస్తుంది. ఎటువంటి తెలివి? ఆ తెలివి నుండియే జాగ్రత్త అవస్థ అంతా పుడుతుంది. దానికి బీజ జాగ్రత్త అని పేరు పెట్టారు యోగ వాసిష్టంలో. బీజ జాగ్రత్త, నిద్ర లేస్తూనే కలిగే తెలివి ఉంది చూసారా, అది బీజం. దాని నుంచే జాగ్రత్త అవస్థ అంతా పుట్టుకొస్తుంది. కాబట్టి దానికి బీజ జాగ్రత్త అని పేరు పెట్టారు. సో అచేతన అంటే అది కూడా చెప్పవచ్చు. ఇదంతా మనం చూసాం. ధృతి, మీరు నిలబడినప్పుడు మిమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ బింకము, ధృతి అనేదానికి బింకము అని విన్నారు ఎప్పుడైనా తెలుగులో? బింకము, మరి తెలుగు మంచి పదం అది, బింకము. చూడండి, చాలా బింకంగా ఉన్నాడండి ఆయన అంటారు. అదే మీరు నిలబడ్డారంటే ఎంతో కొంత బింకము లేకపోతే నిలబడగలుగుతారా? నిలబడలేరు. కాబట్టి మీరు నిలబడగలుగుతున్నారా లేదా? ఏమన్నా నిలబడలేకపోతున్నానండి అని కూలిపోయారనుకోండి, అంటే అధృతి లేదన్నమాట. కాబట్టి ఆ ధృతి కూడా క్షేత్రమే, అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. క్షేత్రమే, ఇంత క్షేత్రము కలదు. ఒక మనిషిలో ఉంది ఈ క్షేత్రం, సకల ప్రాణుల యందు ఈ క్షేత్రము కలదు. ఈ క్షేత్రమునంతరం ప్రకాశింపజేస్తూ ఆ పరమాత్మయే ఉన్నాడు. అయితే క్షేత్రము అనేకము తెలుస్తూనే ఉంది, క్షేత్రము అనేకము అని. కానీ క్షేత్రమును ప్రకాశింపజేసే క్షేత్రజ్ఞుడు అనేకము కాదు, ఒక్కటియే. లోకములు అనేకములు, అంటే జనులు అనేకులు, భూమండలంలో అనేక ప్రాంతములు గలవు. కానీ వీటన్నింటినీ ప్రకాశింపజేసే సూర్యుడు ఉన్నాడే, ఆయన ఒక్కడే. సూర్యుని యందు అనేకత్వం ఉండదు. నేను ఒకళ్ళింటికి వెళ్ళాను భిక్షకి. ఆయన ఇల్లు, ఆయన ఇంట్లోకి వెళ్తూనే 12 ఫోటోలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫోటోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోలు, దేవతామూర్తుల ఫోటోలు. ప్రతి దేవతకి కిరీటము, ఆభరణములు ఇత్యాదులతోటి ఉన్న ఫోటోలు, ఇంట్రెస్టింగ్. ఆయన నేను అడగదామనుకుని ఆగాను, ఆయనే చూపించారు. ఆ 12 ద్వాదశాదిత్యులు అండి అని చెప్పారు. ఆయన ఆయన గట్టి నమ్మకం ఏమిటంటే 12 మంది సూర్యులు ఉన్నారు అని. ఇది ఎక్కడి నుంచి పెట్టుకొచ్చారు ఈ సమాధానం అని చెప్పారు. అంటే మాకు జ్యోతిషి ఒక ఆయన ఉన్నారని ఆయన చెప్పాడు. మరి ఈ 12 ఈ రూపాలు కలిగి ఉంటారు. ఒక ఆయనేమో నల్లని వస్త్రం కట్టుకున్నాడు, ఒక ఆయన తెల్లనిది కట్టుకున్నాడు, ఒక ఆయన ఎర్రనిది కట్టుకున్నాడు. భిన్న భిన్నాలుగా ఉంటాయి. ఇప్పుడు అష్టలక్ష్మి అని మీరు వెళ్ళారంటే ఎంతో కొంత తేడా ఉండద్దండి. అష్టలక్ష్మి అంటే తోడా బహుత్ ఫరక్తో హోనా పడతా ఆయన. అలాగే 12 భిన్న భిన్నాలుగా ఉన్నాయి, ఏవో తేడాలు. ఈ తేడాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే శాస్త్రంలో చెప్పారు. ఓహో, అలాగా ఏ శాస్త్రంలో చెప్పారు? ఏ మనకి ఎక్కడా కనపడదు అలాంటి శాస్త్రాలు, ఏవేవో శాస్త్రాలు, అన్నీ శాస్త్రమే. మనం ఏదనుకుంటే అది శాస్త్రం. శాస్త్రకారులు ఇలా చెప్పాడు అన్నాం, అంటే కబూస్ అనుకుంటారు జనం. సో అలా అక్కర్లా, వెళ్ళి కుదిరి పిచ్చి కుదిరింది, తలని రోకట్లో పెట్టడం ఏదో సార్, తలకి రోకలు చుట్టవాలంట వాడు ఎవడో అలా ఉంది. అలా అక్కర్లా, ద్వాదశ రూపములుగా ఆ సూర్యభగవానుడు ఒక్కడు ఉన్నాడు అంటే సరిపడుతుంది. దట్ ఈజ్ ఎనఫ్. మనం మాట్లాడే మాట కొంచెం సైన్స్కి అనుకూలంగా ఉండాలి. మేము సైన్స్ అంటే మాకు పడదు అనకూడదు, అలాంటి తప్పదు. సైన్స్ మాకు పడదు, మేము సైన్స్ ఒప్పుకోము, ఇట్ ఈజ్ రాంగ్. మేమేమో అలోపతి మందులు వేసుకోము, ఆయుర్వేదమే వేసుకుంటాము. అలా అక్కర్లేదు, నాట్ నెసెసరీ. ఆయుర్వేదాలో అప్డేటింగ్ చాలా అరుదుగా, ఈ మధ్యనే కొద్ది కొద్దిగా అప్డేటింగ్ చేస్తున్నారు. ఏదో 1000 క్రితమో 2000 క్రితమో వాళ్ళు తెలుసుకున్న విషయాలని ఓ పుస్తకాల్లో రాసిపెట్టారు. వైద్యం అప్డేట్ చేసుకుంటూ పోవాలండి. రోగాలు, కొత్త కొత్త రోగాలు వస్తాయి. ఇప్పుడు H1N వైరస్ ఆయుర్వేదంలో ఎక్కడ ఉంటుంది? ఉండదు. అది ఈ మధ్యనే వచ్చింది కదా, అంతకుముందు ఈ వైరస్ లేదు. కొత్త కొత్తవన్నీ వస్తూ ఉంటాయి, కాబట్టి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అటువంటి అప్డేటింగ్ అన్నది ఆయుర్వేదంలో వెనకబడింది.
ఈ మధ్యన రీసెర్చ్ చేసి పైకి తీసుకొస్తున్నారు. ఎరాజ్ అల్లోపతిలో చాలా అప్డేటెడ్గా ఉంటారు వాళ్ళు, కరెక్ట్గా మోస్ట్ మోడర్న్ టెక్నిక్స్ అన్నీ ఎప్పటికప్పుడు అలాగే దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా అనారోగ్యం చేసినట్లయితే మంచి ఫిజిషియన్ ఒక ఆయన ఈ మందు వేసుకోండి అని రాస్తే, మేము ఆయుర్వేదం వేసుకుంటామండి, మేము ఇంగ్లీష్ మందులు వేసుకోమండి అనకూడదు. ఇంగ్లీష్ మందులు కాదు, అవన్నీ మన హైదరాబాద్ మందులే, ఇంగ్లీష్ మందులు ఉంటాయి. ఓన్లీ ఏదో చెప్పారు. సో ద పాయింట్ ఈజ్ సైంటిఫిక్గా ఉండాలి, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. నేను ఇంకో మాట కూడా చెప్తా, ఇన్ని మాటలు చెప్పాను కనుక, మీకు సైంటిఫిక్ టెంపర్ లేకపోతే మీకు వేదాంతం మీకు అనుభవానికి రాదు. వేదాంతం అది సూపర్ సైన్స్. అది ఎంతో కొంత సైంటిఫిక్ టెంపర్, ఆ యాటిట్యూడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అండర్స్టాండింగ్, ఇన్వెస్టిగేషన్ అదంతా ఉంటేనే మీకు ఆత్మస్వరూపం తెలుస్తుంది. కోహం, నేనెవరు అని మీరు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి. దట్ ఈజ్ వాట్ సైన్స్ ఈజ్. దిస్ ఇస్ ది ఇన్నర్ సైన్స్, ఇన్నర్ సైన్స్, సైన్స్ ఆఫ్ ఆత్మ. సైంటిఫిక్ స్పిరిట్ ఉండాలి. స్వామి రంగనాథానంద మొదలైన మహాత్ములు ఆ సైంటిఫిక్ స్పిరిట్ని బాగా ప్రమోట్ చేసేవారు. స్వామి వివేకానంద అయితే సూపర్ సైంటిస్ట్ లాగా మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఆ సైంటిఫిక్ స్పిరిట్ తోటి వేదాంతాన్ని అధ్యయనం చేసి ప్రయత్నం చేయాలి. ఆదిత్యులు 12 మంది అలా మొదలెట్టకూడదు. ఒకే ఆదిత్యుడు 12 రూపములుగా ఉన్నాడు, ఒకే సంపద లక్ష్మీదేవి 8 రూపములుగా ఉన్నది అని అలాగేదో అర్థం చేసుకోవాలి. అస్తు. సో కంటిన్యూయింగ్ ద స్టోరీ, ఒకటే ఆదిత్యుడు. ఎందుకంటే మనకి దృష్టాంతం కాకుండా అయిపోతాడు. నా బెంగేమిటంటే ఆదిత్యులు 12 మంది అంటే ఈ శ్లోకాన్ని మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆదిత్యులతో పోలిక కుదరదు. ఆత్మ ఒక్కటే అంటున్నప్పుడు అద్వయం అంటుంటే ఆదిత్యుడితో పోలిక పెట్టాలంటే ఆదిత్యుడిని 12 ముక్కలు చేసి పెడితే మీకు పోలికేముంది ఇంక అక్కడ? అలా చేయకూడదు. అందుకోసం అలా చెప్పాను. తర్వాత ఇంకోటి కొంచెం డైగ్రెస్ అయ్యి ఏదో చెప్తూ ఉంటా, లేకపోతే మరీ మీరు విసిగెత్తిపోతుంది మీకు పాఠం. ఇంకేత కొంచెం మిమ్మల్ని ఎమ్యూస్ చేయటం కోసం ఇటు అటు దీన్ని కొంచెం నాన్ లీనియర్ టీచింగ్ అంటారు. లీనియర్ టీచింగ్ అంటే ఏమిటి? శ్లోకం చదవడం, దానికి అర్థం చెప్పడం, భాష్యం చదవడం, దానికి అర్థం చెప్పడం, ముక్కస్య ముక్క అర్థ అన్నట్టుగా. దట్ ఈస్ కాల్డ్ లీనియర్ టీచింగ్. ఇలా పోతూ లైన్ గీసినట్టుగా. నాన్ లీనియర్ టీచింగ్ అంటే ఎలా ఉంటుంది? మొదలవుతుంది, మొదలు ఎక్కడికో వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కిందకి పోతుంది, మళ్ళీ పైకి వస్తుంది, ఎక్కడికో వెళ్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ నాన్ లీనియర్ టీచింగ్. ఎప్పుడు కూడా వేదాంతానికి నాన్ లీనియర్ టీచింగ్ ఈజ్ రికమెండెడ్. అస్తు. సో ఎందుకంటే తత్వం చాలా క్లిష్టంగా ఉంటుంది, మన అనుభవానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి అనుభవ విరుద్ధం ఎదురీత, ఏటికి ఎదురీత, ఏటు ఇటు ప్రవహిస్తుంటే మనం ఇటు ఇదాలి. లోకం అంతా ఇటుపోతూ ఉంటుంది, కర్త భోక్త ఇటుపోతూ ఉంటుంది లోకం అంతా. మనం ఎక్కడికి వచ్చి ఏం చేయాలి? కర్త కాదు, భోక్త కాదు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది మరో దారి. మన పరిస్థితి అది. మీరు ఈ తలుపు తీసి అక్కడ కనపడ్డ వాళ్ళని ఏమంటే ఆత్మ కర్త కదా అంటే కర్త కాకపోవడం ఏంటంటే కర్తే కదా అని చెప్తారు. మళ్ళీ తలుపు వేసి ఇటు వస్తే కర్త కాదు. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఒక్కడే అయి ఉన్న పరమాత్మ ఈ క్షేత్రమునంతనూ ప్రకాశింపజేస్తున్నాడు. కహ, ఎవళ్ళు ప్రకాశింపజేసేది? క్షేత్రీ పరమాత్మ ఇత్యర్థః. క్షేత్రీ అంటే క్షేత్రజ్ఞ అన్నమాట. క్షేత్రజ్ఞ అంటే పరమాత్మయే. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అనుందిగా. కాబట్టి ఒక ఆ పరమాత్మయే ఈ క్షేత్రమునంతనూ ప్రకాశింపజేస్తున్నాడు. శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పారు. యంత్రము, ఇది యంత్రము, నీవు యంత్రివి. ఇది నేను యంత్రం. నేనంటే అహంకారం కూడా యంత్రమే, అహంకారం కూడా యంత్రంలో భాగమే. యంత్రం అంటే క్షేత్రం. నీవు యంత్రివి పరమాత్మ. మరి జీవుడు అంటూ ఎవడో లేడండి. అహంకారమా ఏమిటో చెప్పండి మీరు. జీవుడు అంటే అర్థం, జీవుడు అనే మాట దట్ ఈజ్ నాట్ ది రైట్ వర్డ్. మీకు ఎక్కడైనా క్షేత్రంలో కానీ క్షేత్రజ్ఞంలో కానీ జీవ అనే మాట వచ్చిందా? లేదు. మీరు జీవుడు అంటే మీ అభిప్రాయం ఏమిటి? కర్తా భోక్తానా అంటే అహంకారం.
అహంకారం ఉంది కదా, మహాభూతాన్ని అహంకార. అహంకార అంటే ఏమిటర్థం? అహం కరోమి ఇది అహంకార. కాబట్టి జీవుడు అంటే మీ అభిప్రాయం కర్తాభోక్త కనుక అయితే అప్పుడు ఏమవుతాడు ఆ జీవుడు? క్షేత్రం అయిపోతాడు. జీవుణ్ణి క్షేత్రంలో వేయకూడదు. జీవుని అలా అట్టబెట్టాలి. క్షేత్రంలో పడేస్తే చాలా అన్యాయం. ఎందుకంటే ఆ జీవుడు దేవుడు అవ్వాల్సిన వాడు, దేవుణ్ణి చేయాల్సిన వాడిని. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసి నెగ్గి ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకుంటున్న వాడిని నీకు అసలు ఎలక్టర్ల లిస్టులో నీ పేరు లేదనకూడదు కదా. ఈ జీవుడు వీడి ఉపాధి బంధములన్నింటినీ త్రెంచుకుని అజ్ఞానం నుంచి బయటపడి దేవుడు అవ్వాల్సిన వాడు వాడు. వీడిని తీసుకెళ్ళి క్షేత్రంలో కూర్చోబెడితే ఇంకెప్పుడు అవుతాడు దేవుడు? మిథ్య అయిపోతాడు. కాబట్టి జీవుణ్ణి క్షేత్రంలో వేయకూడదు. జీవుని అలా ఓపెన్గా వదిలేసేయాలి. కాబట్టి జీవుడు అంటే కర్తాభోక్త అని అన్నట్లయితే క్షేత్రంలో పడిపోతాడు. మళ్ళీ జీవ ప్రాణధారణే ఆ సకల దేహేంద్రియాదులన్నింటినీ నిలబెడుతున్నటువంటి ఆ పరిచ్ఛిన్నమైన ప్రాణశక్తికి జీవుడని పేరు. అప్పుడు వెంటనే మీరు ఈ ప్రాణశక్తి ఆ పరమాత్మ నుండే ఆవిర్భవిస్తుంది అని పరమాత్మతో ముడిపెట్టచ్చు. ఈ పరిచ్ఛేదం అనేది అంటే లిమిట్ అనేది దేహాన్ని బట్టి వచ్చింది తప్ప యథార్థముగా ఉన్నది కాదు అని చెప్పచ్చు. అప్పుడు తీసుకువెళ్ళి జీవుణ్ణి దేవుళ్ళో కలపవచ్చు. అస్తు. కాబట్టి ఆ పరమాత్మయే సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు. ఇంతకుముందు వాయు దృష్టాంతం చెప్పారు, ఇప్పుడు రవి దృష్టాంతం చెప్తున్నారు. ఏమిటి దానికి దీనికి తేడా ఏదో ఉండాలి కదా. అంటే రవి దృష్టాంత అత్ర ఆత్మన ఉభయార్థ అపి భవతి. వాయు దృష్టాంతము ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వమును మాత్రమే చెప్తుంది. ఆత్మ సర్వమును వ్యాపించి ఉన్నది అని మాత్రమే చెప్తుంది. యథా సర్వగత సర్వగతము, ఆత్మ ఈజ్ ఎవ్రీవేర్, ఆత్మ పెర్వేడ్స్ ఎవ్రీథింగ్ అని చెప్తుంది వాయు దృష్టాంతం. కానీ రవి దృష్టాంతము మనకి ఇక్కడ చెప్పాల్సినవి రెండు ఉన్నాయి. ఒకటి సర్వవ్యాపకము, అలిప్తము, లేపమును పొందనిది. లేపమును పొందదు అది కూడా చెప్పాలి. రెండు అంశాలు చెప్పాలి. ఈ రవి దృష్టాంతంలో ఆ రెండు అంశాలు కూడా వచ్చేసాయి. ఎలాగా? రవి సర్వమును ప్రకాశింపజేస్తాడు, సర్వవ్యాపకత్వం వచ్చింది. దేనితోటి? రవికి లేపము ఉండదు. సూర్యుడికి లేపం ఉండదు. సూర్యుడికి గ్రహణం, అయ్యో సూర్యుడికి గ్రహ సూర్యుడికి ఓ నేను ముట్టుకున్నాను, ముట్టుకోకూడదు దీన్ని. ఓకే, సూర్యుడికి గ్రహణం ఉండదు. ఏం బాగానే ఉందా ఇప్పుడు? అయిపోవచ్చింది కూడాను. సూర్యుడికి గ్రహణం ఉండదని ఎందుకన్నానంటే గ్రహణం మన దృష్టిని బట్టి ఉంటుంది, మన చూపుకుంటుంది. ఘనచ్ఛన్న మర్కం ఘనచ్ఛన్న దృష్టి అని భాగవతంలో శ్లోకం ఒకటి ఉంది. మేఘములు మన దృష్టిని కప్పివేస్తాయి తప్ప సూర్యుడిని కప్పివేయవు. సూర్యుడిని ఏదీ కప్పదు. కాబట్టి సూర్యదృష్టాంతము అలేపము అని చెప్పుట యందు చాలా ప్రధానమైన దృష్టాంతం. కాబట్టి ఉభయార్థ అపి భవతి. సూర్యదృష్టాంతము రెండు ప్రయోజనాలను మనకి ఇక్కడ సిద్ధింపజేస్తోంది. ఏమిటవి? రవివత్ సర్వక్షేత్రేషు ఏక ఆత్మా అలేపకశ్చ ఇది. ఎలా అయితే సకల భూమండలమును ఒకే సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడో అదేవిధంగా సకల ప్రాణులను ఒకే ఆత్మ చైతన్యము వ్యాపించి ఉన్నది. అది ఒకటి, ఒక అంశం దృష్టాంతంలో. దృష్టాంతంలో రెండవ అంశం ఏమిటంటే సర్వలోకమును ప్రకాశింపజేస్తున్న సూర్యునికి ఈ మంచి చెడులతోటి గుణదోషాలతోటి సంబంధము లేదు, లేపము లేదు. ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లో ఎండ పడుతుంది, ఆ ఎండ అపవిత్రమవుతుందా? దానికి కళ్ళు యొక్క దోషాలు వస్తాయా? రావు. దేవాలయంలో ఎండ పడుతుంది, దానికి ఏమైనా ప్రత్యేకమైన గుణం వస్తుందా? రాదు. అలా ఏమీ రాదు. సో కనుక సూర్యుడికి గుణము దోషము ఇత్యాదులేమీ ఉండవు. ఎక్కడైనా
ఏవో దృష్టాంత ఏవో కథలు చెప్తారు. అవన్నీ కూడా ఊరికే విశ్వాసాలు తప్ప వాటికేమీ సత్యానికి ఏమీ సంబంధం ఉండదు. కనుక దేవాలయంలో ప్రకాశించే సూర్యుడికి క్లబ్బులో ప్రకాశించే సూర్యుడికి తేడా ఏమీ ఉండదు. తేడా వచ్చేసిందనుకోండి మనకు దృష్టాంతం లేకుండా అయిపోతుంది. కాబట్టి తేడా ఏమీ ఉండదు. అలేపము, సూర్యుడు లిప్తుడు కాడు అనే విషయంలో కూడా రెండో విషయం, దాంట్లో కూడా దృష్టాంతము అదే. సర్వక్షేత్రేషు ఏక ఆత్మ, అది మొదటి అంశం. క్షేత్రములన్నింటి యందు ఆత్మ ఒక్కటే, సూర్యుడు ఎలాగ ఒక్కటే, అది మొదటి అంశం. అలేపకశ్చ ఇది, ఆ సూర్యుని యందు లేపము లేదు అన్నది కాదు, ఆత్మయందు లేపము లేదు అన్నది రెండవ అంశం. కాబట్టి సూర్యదృష్టాంతము రెండు ప్రయోజనాలని మనకి సిద్ధింపజేస్తుంది. వాయు దృష్టాంతం అలా కాదు, ఎందుకంటే వాయువుకి లేపం ఉంటుంది. వాయువు దుర్గంధం మించి వస్తుంది అనుకోండి, వాయువుకి దుర్గంధం అంటుకుంటుంది. సుగంధం మించి వస్తే సుగంధం అంటుకుంటుంది. వాయువుకి గంధవహ అని పేరు, గంధమును మోసుకుపోవాడు అని పేరు. కాబట్టి వాయువుని అలేపక అని చెప్పకూడదు. కాబట్టి వాయువు ఎంతవరకు దృష్టాంతము? సర్వవ్యాపకము అనే దృష్టాంతం. సూర్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ సర్వవ్యాపకము అలేపకము కూడా. ఓకే, దృష్టాంతాల్లో ఉండేటువంటి భేదము. శ్లోకం ఒకసారి అనేసిద్దాము. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిః, క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఇంకొక శ్లోకం మిగిలింది, అది రేపు పూర్తి అయిపోతుంది. రేపటితో 13వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. వచ్చే శనివారం నాడు 14వ అధ్యాయము శుభారంభము అవుతుంది. ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.